Big C Telangana Premier Kabaddi League Season 2. It is AsliKabaddi. Co-sponsored by Pratibha Biotech and Setapdi Township. Broadcasting partner TV5. So first match chala utkandiga sagindi. Karimnagar Kings superbga perform chesaru and match kuda win ayyaru. Mari second match ela undabotondi. Chudalante mari mundu players ni invite cheyalsinde kada. Let's welcome Rangareddy Raiders. ఓకే రంగారెడ్డి రేస్ ప్లేయర్స్ అందరూ వచ్చేసారండి. మరి వీళ్ళు బరిలోకి దిగాలంటే మరి నెక్స్ట్ టీంని మనం ఇన్వైట్ చేయాల్సిందే. లెట్స్ వెల్కమ్ పాలమూరు ప్యాంథర్స్. మనకి లెఫ్ట్లో టాస్ టైం ఇది. లెఫ్ట్లో బ్లూ జెర్సీలో మనకి ఎస్కే అమీర్ కెప్టెన్ రంగారెడ్డి రైడర్స్ అండ్ రెడ్ జెర్సీలో రవీందర్ పాలమూరు ప్యాంథర్స్ కెప్టెన్. కానీ ఈరోజు శ్రీకాంత్ను మిస్ కావచ్చు, చూడాలి. మరి ఇంజరీ ఉంది, క్రౌడ్స్ పెద్ద సంఖ్యలో ఈరోజు కూడా. డే 9 యాక్షన్ బిగ్ సి తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ TV5లో మిస్ కాకండి. సంజయ్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో చక్కగా కొనసాగుతుంది. టుమారో ఈజ్ రెస్ట్ డే ఫర్ దిస్ టోర్నమెంట్. మళ్ళీ ఎల్లుండి మంచి మ్యాచెస్ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ చాలా ఆసక్తికరంగా కొనసాగింది ఒక రకంగా చెప్పాలంటే. అఫ్కోర్స్ నల్లగొండ ఈగల్స్ డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ చూసాం మనం. ఇంతకుముందు కరీంనగర్ మంచి పొజిషన్లోకి వెళ్ళింది. రంగారెడ్డి మరొక మ్యాచ్ కు అంత సిద్ధం ఇక్కడ. 10 కబడ్డీ, 9 కబడ్డీ, 8 కబడ్డీ, 7 కబడ్డీ, 6 కబడ్డీ, 5 కబడ్డీ, 4 కబడ్డీ, 3 కబడ్డీ, 2 కబడ్డీ, అస్లి కబడ్డీ. yes ఇది అస్లి కబడ్డీ. మొదటి రైడ్ స్టార్ట్ అయింది పాలమూరు ప్యాంథర్స్ నుంచి. సతీష్ రైడర్ గా జెర్సీ నెంబర్ 6 బిగ్ సి తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ Season 2 9th డే చివరి మ్యాచ్ ఇది, రెండో మ్యాచ్. అండ్ రేపు రెస్ట్ డే. రేపు గణేష్జీ నిమజ్జనోత్సవం ఉండడంతో రెస్ట్ డే అందరికీ, ఆల్ డిపార్ట్మెంట్స్కి. సో మళ్ళీ మండే రోజు ఉంటుంది మ్యాచెస్. ఎస్ మాధవి, కానీ పాలమూరు ప్యాంథర్స్కి మ్యాచ్ చాలా కీలకమైంది. ఎందుకంటే రంగారెడ్డి రైడర్స్ చాలా టాప్లో ఉన్నారు వాళ్ళు. సో మ్యాచ్ ఇప్పుడే ప్రారంభమైంది. మొదటి రేడ్ మనం చూస్తున్నాం రంగారెడ్డి రైడర్స్ నుండి. 16 పాయింట్స్ ఉన్నాయి వాళ్ళకు. నెంబర్ 2 జెర్సీ వేసుకున్నటువంటి హార్తివర్ధన్ మంచి ట్యాకిల్స్ అతడు చేస్తుంటాడు. కార్నర్లో మంచి స్కిల్స్ ఉన్నాయి. ఎస్, ఆల్రౌండర్స్ ఉన్నారు ఈ సీజన్కి. మనకి ఆల్రౌండర్స్కి ఒక చక్కటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు సంజయ్ రెడ్డి గారు, ప్రవీణ్ రెడ్డి. మనకి లీగ్ కమిషనర్ సంజయ్ రెడ్డి గారు, ప్రవీణ్ రెడ్డి గారు చింతల స్పోర్ట్స్ స్థాపకులు. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాము B.R. నాయుడు గారు, TV5 చైర్మన్. ఈరోజు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు నాయుడు గారు ఈ మ్యాచెస్ను కూడా. సో మ్యాచ్ ఇప్పుడే ప్రారంభమైంది. లైవ్ యాక్షన్ TV5లో మీరు అసలుకే మిస్ కాకండి. మంచి స్కిల్స్ ఉన్నటువంటి రైడర్స్ నిరీక్షణను మనం చూస్తున్నాం ప్రస్తుతం. కానీ ఇప్పుడే మా కమెంటరీ బాక్స్లో TV5 మరి వైస్ ప్రెసిడెంట్ కూడా TV5 ఛానల్స్ అండ్ అదే రకంగా పొలిటికల్ ఎడిటర్ TV5 న్యూస్ సాంబశివరావు గారు మనతో ఉన్నారు. వి వెల్కమ్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సుధీర్ గారు, థ్యాంక్ యూ సుధీర్ గారు. సో మ్యాచ్ ఇప్పుడే ప్రారంభమైంది. అక్కడ పొరపాటు చేశాడా నెంబర్ 66 కొంచెం తొందరపాటు రంగారెడ్డి రైడర్స్ నుండి మంచి పాయింట్ అక్కడ సాధించాడు శివానంద్. సో మనతోటి ఇప్పుడు సాంబశివరావు గారు ఉన్నారు, చాలా మంచి రైడ్ అది. యా అసలు యాక్చువల్గా గ్రామీణ క్రీడల్ని ఇంతగా ప్రోత్సహించడం అనేది చాలా గ్రేట్ విషయము. ఆర్గనైజర్స్ కూడా హైదరాబాద్లో ప్రో కబడ్డీ ఎంత ఫేమస్ అయిందో ఇప్పుడు చూసినట్టయితే మాకు కూడా అత్యధికంగా రేటింగు ఇవాళ టీవీ 5 చూసినట్టయితే 7 to 9 ఏ ప్రోగ్రాము చూడనంత ప్రేక్షకులు చూస్తున్నారు. టీవీ 5 ప్రేక్షకులు చాలా చాలా కోరుకుంటున్నారు. ఇంతటి మంచి ప్రోగ్రాం మా ద్వారా ప్రసారం చేయించినందుకు ఆర్గనైజర్స్కు సుధీర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈరోజు మా టీవీ 5 గ్రూప్ ఆఫ్ చైర్మన్ బి.ఆర్. నాయుడు గారు కూడా విచ్చేశారు. యా నాయుడు గారు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. నెంబర్ 44 నుండి మనం మ్యాచ్ చూస్తున్నాం రేడ్. ఎస్ మీరు అన్నారు ఇక్కడ బి.ఆర్. నాయుడు గారు మా చైర్మన్ గారు నాకు తెలిసి ఇదే మొట్టమొదటి క్రీడ అనుకుంటే ఇవాళ రావడం కబడ్డీ మ్యాచ్కి. ఎన్నో మ్యాచ్లు పిలిచినా కానీ రాలేదు సార్, ఇవాళ ఈ మ్యాచ్కి వచ్చారు. అంటే ప్రేక్షకుల ఆదరణ చాలా ఎక్కువగా ఉంది. నేను ఇప్పుడే చెప్పాను లాస్ట్ వీక్ మాకు మంచి రేటింగ్స్ వచ్చాయి. అంతేకాకుండా ఇంతటి గ్రామీణ క్రీడల్ని ఇంతగా బాగా ప్రోత్సహిస్తూ ఉన్నారు మీరు. అంటే ఖోఖో కానీ కబడ్డీ కానీ అవి మాత్రమే తెలుసు మనకి. క్రికెట్ని మించిపోయేలాగా కబడ్డీ కూడా పెరుగుతుంది. ఫ్రాంచైజీలు కొనుగోలు చేయడం కానీ క్రీడాకారులు కానీ వారి శారీర దారుఢ్యం కానీ చాలా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సాంబశివరావు గారు మీరు కూడా వైస్ ప్రెసిడెంట్గా ఒక పొలిటికల్ ఎడిటర్గా ఉండడం టీవీ 5కు దట్స్ ఎ ప్లస్ పాయింట్. ఎందుకంటే బి.ఆర్. నాయుడు గారు కోరుకునేది కూడా మీ అటువంటి అనుభవాన్ని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి మీరు చాలా విషయాలు తెలియజేశారు, మరింత మనం డిస్కస్ చేద్దాం. ప్లీజ్ ఉండండి, ఎటు వెళ్ళకండి. శివానంద్ ప్రస్తుతం రైడ్ చేయడానికి 1 vs 6 బోనస్ ఆన్లో ఉంది. మ్యాచ్ ఇప్పుడే ప్రారంభమైంది. ఫస్ట్ హాఫ్ యాక్షన్ చూస్తున్నారు. 4 నిమిషాల ఆట పూర్తయింది. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం నుండి కొంచెం తొందరపడ్డా నెంబర్ 2 లేదు అక్కడ. సో క్రౌడ్స్ కూడా చాలా పెద్ద సంఖ్యలో రావడం మనం చూసాం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం. ప్రతిరోజు కూడా ఫుల్. అంతేకాకుండా హైదరాబాద్ నుంచే కాకుండా అన్ని జిల్లాల నుంచి కూడా 31 జిల్లాల నుంచి కూడా ఇక్కడ ప్రేక్షకులు కనిపిస్తూ ఉన్నారు. చాలా ఉత్సాహంగా మ్యాచ్లు చూస్తూ ఉన్నారు. సుధీర్ గారు మనకు ఒక్క క్రికెట్ మ్యాచ్ దట్టు వన్డే మ్యాచ్లు మాత్రమే ఇంత ఉత్సాహంగా చూస్తుంటారు. అటువంటిది కబడ్డీ అనుక్షణం కనురెప్ప వాల్చకుండా చూస్తున్న మ్యాచ్లు మనం చూస్తున్నాం. సో మీరు అన్నట్టుగా క్రికెట్ తర్వాత హౌస్ హోల్డ్ నేమ్ అయినటువంటి స్పోర్ట్ కబడ్డీ, ఏమంటారు? ఎస్, కబడ్డీ యాక్చువల్గా గ్రామీణ క్రీడల్లో అత్యధిక భాగం చూసేదే కబడ్డీ. అటువంటిది సరూర్ నగర్లో చూడండి, అక్కడ ఎంత చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంత సంతోషంగా పరిగెడుతున్నారు, ఎంత ఆనందిస్తున్నారు. ప్రతి రైడర్ని ప్రతి క్యాచ్ని చాలా పరిశీలిస్తున్నారు. మీరు 2 స్క్రీన్లు కూడా పెట్టడం వల్ల చాలా బాగా కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా చూడగలుగుతున్నారు. అలాగే టీవీ 5 ప్రేక్షకులు కూడా మంచి కార్యక్రమం అందించినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం మేము. యాస్ మీరు క్రౌడ్స్ అన్నారు చాలా పెద్ద సంఖ్యలో ఈరోజు. సో మంచి మంచి మ్యాచెస్ చూడడానికి లభించాయి. సో సంజయ్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో టీవీ 5లో బిగ్ సి తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ సెకండ్ ఎడిషన్, ఈవెన్ ఫస్ట్ ఎడిషన్ వాజ్ సక్సెస్ఫుల్ 2 ప్లేసెస్లో, కానీ సెకండ్ ఎడిషన్కు మరింత ప్లస్ పాయింట్ కావడం టీవీ 5 అని అందరూ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. టీవీ 5 ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఇంతేకాకుండా మీరు ఎక్కడ మ్యాచ్లు కండక్ట్ చేసినా తప్పకుండా మేము ప్రత్యక్ష ప్రసారం కూడా చేస్తామని చెప్పి మీకు మాటిస్తున్నాను మా చైర్మన్ గారు ఎండీ గారి తరఫున నేను తప్పకుండా. అంతేకాకుండా మా మార్కెటింగ్ మూర్తి గారు హెడ్, ఆయన కూడా మమ్మల్ని చైర్మన్ గారిని దగ్గరుండి ఇక్కడికి పంపించడం జరిగింది. అలాగే మా ఎండీ గారు ఎయిటర్ గారు కూడా రేపు ఎల్లుండి ఇక్కడికి రావాలనుకుంటున్నారు. అసలు టీవీ 5లో ఉన్న వాళ్ళంతా కూడా ఎప్పుడెప్పుడు ఇక్కడికి వచ్చి చూసేద్దాం అనుకున్నారు. లాస్ట్ వీక్ వరకు మేము సరే ఏదో ఒక మ్యాచ్లు మేము ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాం, ఏదో మ్యాచ్లు చేస్తున్నాంలే మా యాజమాన్యం ఒప్పుకుంది అనుకున్నాం. కానీ తర్వాత చూసినట్టయితే దగ్గరుండి చూడాలన్న కోరిక చాలామంది కలిగింది. ఇవాళ చూసినట్టు చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారు 7 to 9 మంచి ప్రోగ్రాం పెట్టారని. సో ఇక్కడే కాదు సాంబశివరావు గారు, ఈవెన్ యూకేలో యుఎస్ఏలో కూడా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా నాటా ప్రెసిడెంట్ ఎవ్రీడే మెసేజెస్ టెక్స్ట్ చేస్తూనే ఉన్నారు రాఘవేందర్ రెడ్డి గారు. అంటే చాలా మంచి కార్యక్రమం ఇది. ఇందుట్లో ఎక్కువ ఖర్చు అక్కర్లేదు, స్టేడియంలు అక్కర్లేదు, ఎక్కువ మంది అక్కర్లేదు. అంటే చాలా చిన్న గ్రౌండ్లోనే ఆడవచ్చు. అందరికీ తెలిసినట రూల్స్ రెగ్యులేషన్స్ ప్రతి ఒక్కరికి తెలిసినట. అంటే అనుక్షణం మారుతూ ఉంటుంది స్కోర్స్ కూడా. కానీ మంచి ట్యాకిల్ మనం చూసాం మరొకసారి రంగారెడ్డి రైడర్స్ నుండి. చాలా ప్రెషర్లో ఉంచుతూ ఉంటారు రైడర్స్ను. సో ఈజీ డాష్ కానీ అక్కడ ఒక ప్లేయర్ కూడా అవుట్ అయిపోయాడు. సో ఇరు జట్లకు పాయింట్స్ లభిస్తాయి. సో మొత్తానికి పాజిటివ్ రిపోర్ట్స్ ఎవ్రీవేర్. ఓకే, థ్యాంక్ యూ సార్, సుధీర్ గారు, థ్యాంక్ యూ సార్. సో నిరీక్షణను మనం యాక్షన్లో చూస్తున్నాం. సో నిరీక్షణ ఇంజరీ ఉన్నప్పటికీ కూడా మంచి రీడింగ్ స్కిల్స్ కనబరిచాడు. సో 3-4 అంటే నువ్వా నేను అంటూ పోరాడుతున్నాయి జట్లు. ఎస్, ముఖ్యంగా సంజయ్ రెడ్డి గారికి, ప్రవీణ్ రెడ్డి గారికి ఎంత చెప్పుకున్నా వారి గురించి తక్కువే ఉంటుంది. ఇంత మంచి క్రీడను ప్రోత్సహిస్తున్నందుకు, ప్రత్యక్ష ప్రసారం మాకు ఇచ్చినందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు. అంటే చాలామందిని రప్పించారు ఇక్కడికి, చాలా ఉత్సాహంగా ఉన్నారు, యువకులు ఉత్సాహంగా ఉన్నారు, పెద్దవాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు. క్రీడ చూడండి, అక్కడ ప్రతి ఒక్క అనుక్షణం ఎంత జాగ్రత్త గమనిస్తున్నారో ఎంపైర్స్ కానీ మీరు కానీ. అంటే ఇది క్రికెట్ క్రీడ కొంచెం మనకు అప్పుడప్పుడు రిలాక్స్ కనిపిస్తూ ఉంటుంది, ఇది మాత్రం అది కూడా కనిపించకుండా ఉంటుంది. ఓవర్ చేంజ్ అయినప్పుడు వాళ్ళంతా కూడా రిలాక్స్గా ఉంటారు. ఇక్కడ ప్రతి అనుక్షణం సెకండ్ కూడా అప్రమత్తంగా ఉండాలి. అబ్సల్యూట్. నాతో పాటు మాధవి భండారి, అదే రకంగా స్వర్ణలత లాంటి లేడీ కమెంటేటర్స్ ఉండడం కూడా ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది దీనికి. ఎస్, ఆట ఎంత ముఖ్యమో కామెంటరీ అంతకన్నా ముఖ్యం. మనం క్రికెట్లో చూసినట్లయితే హర్ష బోగ్లే, చారు వాళ్ళంతా కూడా మా 1 year సీనియర్స్ మాకు ఇంజనీరింగ్ కాలేజీలో, మీకు తెలిసింది అదంతా కూడా. ఎవరైనా సరే సుశీల్ జోషి ఇటువంటి వాళ్ళు కామెంటరీ చెప్పి క్రికెట్ని ఎంత పెంచారో మీకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. మీ కామెంటరీ ద్వారా మరింత ఈ క్రీడ అందరికీ చేరువవుతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సాంబశివరావు గారు, మీరు మీ యొక్క కీలకమైన సమయాన్ని మాకు కేటాయించారు, బిజీ ఉన్నప్పటికీ కూడా. సో సాంబశివరావు గారు TV5 ఛానల్స్ వైస్ ప్రెసిడెంట్, అదే రకంగా పొలిటికల్ ఎడిటర్ కూడా. సో మంచి మ్యాచ్ కొనసాగుతుంది. 4-3 స్కోర్. సో మనతో మరొక గెస్ట్ జాయిన్ కాబోతున్నారు. ఇక్కడ పాయింట్ చూస్తున్నాం మనం. నెంబర్ 9 ప్రదీప్ కుమార్ రతి ప్రస్తుతం, కానీ కరీంనగర్ కింగ్స్ కో ఓనర్ వేణు గారు ఇప్పుడిప్పుడే వచ్చారు. వి వెల్కమ్ యూ వేణు గారు. సో మంచి పాయింట్ ఇక్కడ. చాలా చక్కటి మ్యాచ్ మనం ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ కొంచెం తొందరపాటు కనబడింది. వాట్ అన్ ఎస్కేప్! అది అన్ని రకాల స్కిల్స్, మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్, సోమర్స్ ఆల్స్ కూడా. 44 సుశాంక్ను చక్కగా ఇక్కడ ట్యాకిల్ చేశారు. సో నువ్వా నేను అంటూ పోరాడుతున్నాయి. సో కరీంనగర్ కింగ్స్ కోనర్ వేణు మనతో ఉన్నారు. సో మీకు స్వాగతం. వాట్ ఎ ట్యాకిల్ దట్ వాస్! గ్రేట్, ఇట్ వాస్ రియల్లీ గ్రేట్. సో యా, ఇట్స్ రియల్లీ గ్రేట్ ట్యాకిల్ అండి. సో చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉన్నందుకు. వేణు గారు మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ కాజ్ కూడా, మరి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వేణు గారు మనతో ఉన్నారు. ఎందుకంటే జనరల్ మోటార్స్, ఫోర్డ్, అమ్యూజ్ మీడియా యూఎస్లో ప్రారంభించి మంచి ఎక్స్పీరియన్స్ అతనుకోండి కాజ్. సో మేము వెల్కమ్ యూ వేణు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ టీమ్ ఈరోజు మంచి విజయం సాధించింది. మస్ట్ బి వెరీ హ్యాపీ. ఎస్ సార్, వెరీ వెరీ హ్యాపీ అండి, చాలా సంతోషంగా ఉంది. So you love to travel and write also. You should have been a journalist, I think. Yeah. I wish I am. You can still be because you are pretty young. Venupudi manato unnaru ikkada manchi tackle ku prayatnam kuda. Wow. So Palamuru Panthers jattulo manchi players unnaru, mukhyenga captain Ravinder. ఒక చిన్న ప్లేస్ నుండి వచ్చాడు. చౌదర్గూడ అనే విలేజ్ అతంది. అక్కడ నుండి 40-50 ప్లేయర్స్ ఉన్నారు. సో కబడ్డీ ఆఫ్ కోర్స్ ఇస్ రూరల్ పోస్ట్ స్పోర్ట్, మనందరికీ తెలుసు. సో మీ మీ కార్ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేయండి. అసలు నేను యుఎస్లో 15 సంవత్సరాలు ఆటోమోటివ్ కంపెనీస్లో పనిచేశానండి. మై స్పెషలైజేషన్ ఇస్ రోబోటిక్స్. సో కార్లు తయారు చేయడం అనేది ఈజ్ వాట్ వీ హ్యావ్ లెర్న్ 15 సంవత్సరాలు. అండ్ తర్వాత 2008లో ఇండియా రావడం జరిగింది, కార్ స్టార్ట్ చేయడం సరిగిందండి. అంటే యూఎస్లోనే కాక మీరు ఇప్పుడు యూఎస్ అనుభవాన్ని ఇండియాలో ఎలా షేర్ చేసుకున్నారు? మంచి ప్రాక్టీసెస్ యూఎస్లో ఏదైతే నేర్చుకున్నామో ఆ ప్రాక్టీసెస్ అన్నీ మనం ఇండియాకి షేర్ చేస్తున్నామండి. మన దేశంలో ఏది కరెక్ట్గా ఉంటుందో దానికి తగ్గట్టుగా మార్చి కొన్ని ఇండియాలో చేయడం జరిగింది. ఇప్పుడు కార్స్ ఇండియాలో 9 రాష్ట్రాల్లో ఉందండి. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ స్పెషలీ కబడ్డీ దాంట్లో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మన రీజనల్ స్పోర్ట్ అది, ఎంకో ఎంకరేజ్మెంట్ కావాలి. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సంజయ్ రెడ్డి గారికి, చింతల స్పోర్ట్స్కి చాలా హ్యాపీ శుభాకాంక్షలు తెలుపుతున్నామండి. సంజయ్ రెడ్డి గారి ఎఫర్ట్, ప్రవీణ్ రెడ్డి గారి ఎఫర్ట్. ఈ సంవత్సరం సంజయ్ రెడ్డి గారు ప్రవీణ్ రెడ్డి గారితో కలవడంతో ఐ థింక్ సోనే పే సుహాగా అని మనం అంటుంటాం, ఆ రకంగా జరిగింది. అవును సార్. సో ప్లీజ్ బీ విత్ అస్, మనం మాట్లాడదామ్మా డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద మ్యాచ్. నెంబర్ 7 నుండి మంచి రేడ్ లింగం యాదవ్. చాలా చక్కగా రేడ్ చేస్తుంటాడు, మంచి స్కిల్ఫుల్ ప్లేయర్. సో మంచి మంచి ప్లేయర్స్, ఆక్షన్ కూడా చక్కగా జరిగింది. జట్ల బలాబలాలు కూడా చూసినట్లయితే యూనో ఈక్వల్గానే కనపడ్డాయి మనకు. అవును సార్, అవును సార్. ప్రతి టీంలోనూ అన్ని 8 టీంలోనూ కూడా ఈక్వల్గా ఉన్నారు. బట్ జయాపజయాలు అనేది గేమ్ పట్టి ఉంటాయి. సో బట్ వి విష్ ఆల్ ద టీమ్స్ ఆర్ వెరీ బెస్ట్ అండి. సో వేణు గారు మనతో ఉన్నారు. ఆటోమొబైల్ కంపెనీస్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, యూఎస్లో వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్. సో యాక్చువల్లీ ఈజ్ యంగ్ 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 మ్యాన్. యాక్చువల్లీ మీరు ఏదైనా స్పోర్ట్స్ ఆడేదా చైల్డ్హుడ్లో? నేను హాకీ ఆడానండి, స్టేట్ రిప్రజెంట్ చేశాను 2 times. సో ఆట ఆడటం అనేది ఉంది. ఇప్పుడు వీళ్ళు ఆడుతుంటే మాకు కూడా వెళ్ళి ఆడాలనిపించింది. సో మరొక మంచి రేడ్ మనం చూసాం అక్కడ నైరేస్ నుంచి. సో పాయింట్స్ ఈజీగా సాధిస్తున్నారు. కొంచెం తొందరపాటు అక్కడ నెంబర్ 2 శ్రీకాంత్ నుండి. ఇంజరీ ఉన్నప్పటికీ ఆడుతున్నాడు నిరీక్షణ్ కూడా లెఫ్ట్ హ్యాండ్లో ఇంజరీ ఉంది. చాలా క్విక్గా రైడ్ చేస్తుంటాడు. మంచి కాన్ఫిడెంట్ రైడర్ నిరీక్షణ్. సాంబశివరావు గారు, అదే రకంగా బిఆర్ నాయుడు గారు, ఇద్దరు TV5 మరి అటు వైస్ ప్రెసిడెంట్ ఇటు TV5 చైర్మన్ కూడా బిఆర్ నాయుడు గారు. అవును సార్, అవును సార్. చాలా ఎంకరేజింగ్గా ఉంది. సో వాళ్ళందరినీ చూసి వాళ్ళందరూ వచ్చి ఇక్కడికి పార్టిసిపేట్ అంతసేపు టైం స్పెండ్ చేసి స్పోర్ట్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. సో తప్పకుండా రీజనల్ స్పోర్ట్స్ సార్, ఇంకా ఇంకా ముందు సంవత్సరాల్లో గవర్నమెంట్ కూడా బాగా సపోర్ట్ చేసి బాగా ప్రామినెంట్గా తీసుకురావాలి అని చెప్పేసి కోరుకుంటున్నామండి. సార్ ఇక్కడ మంచి హ్యాండ్ టచ్ మనం చూసాం. లింగం నుండి కాన్ఫిడెంట్గా కనబడ్డాడు లింగం యాదవ్. సో రెఫరీ నుండి కూడా మంచి డెసిషన్. సంజయ్ రెడ్డి గారు మీరు ఇంతకుముందే చెప్పారు, ఐ థింక్ ప్రవీణ్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఈ టోర్నమెంట్ను ఒక లెవెల్లో తీసుకొని వెళ్తున్నారు. అవును సార్, అవును సార్. వాళ్ళిద్దరు చాలా కష్టపడ్డారు. లాస్ట్ 2-3 నెలల నుంచి బాగా కష్టపడి చాలా బాగా చేశారు సార్. అండ్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా బాగా అయింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా ఐ థింక్ బ్రహ్మాండంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. మీ ఓనర్ విషయం కూడా చెప్పండి. హరి గారు మొన్న చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. మీ కరీంనగర్ కింగ్స్ ఓనర్ కూడా హరి గారు. అవునండి, హరి గారు కూడా ప్రతి మ్యాచ్లోనూ ప్లేయర్స్తో ఉండి వాళ్ళతో పాటు ఒక ప్లేయర్గా ఉంటూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారండి. ఇందాక బ్యాక్ రూమ్లో కూడా వాళ్ళ ఒక బ్రదర్ లాగా ఆయన ట్రీట్ చేస్తున్నారు. సో ఆ ఫ్యామిలీ టచ్ ఉండేపాటికి ఆ ప్లేయర్స్ కూడా బాగా ఆడుతున్నారు, బాగా మోటివేట్ అవుతున్నారండి. సో మీ ఓనర్స్ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు. నిరీక్షణ నుండి కాన్ఫిడెంట్ రేడ్ చూడాలి, మరి టచ్ చేశాడా? అతనికైతే కాన్ఫిడెన్స్ ఉంది. వీళ్ళంతా ప్లేయర్స్. రంగారెడ్డి రైడర్స్ వర్సెస్ పాలమూరు ప్యాంథర్స్. నెంబర్ 9 పాలమూరు ప్యాంథర్స్ నుండి మరొకసారి ప్రదీప్ కుమార్ రతి. 1 vs 3 అంటే సూపర్ ట్యాకిల్ ఇక్కడ ఆన్లో ఉంది, కానీ సూపర్ ట్యాకిల్ జరగనివ్వలేదు. మంచి రేడ్ అక్కడ ప్రెషర్లో ఉంచాడు నెంబర్ 12 ప్లేయర్ను రాఘవేందర్ను. సో ఆల్అవుట్ ప్రమాదంలో రంగారెడ్డి రైడర్స్ టాప్లో ఉన్నారు. నిరీక్షణ రేడ్ చేస్తున్నారు. బిజీగా సంజయ్ రెడ్డి ఎప్పటిలాగే. బోనస్కి అవకాశం ఉంది, డీప్లో వెళ్ళాడు కూడా. నిరీక్షణ మంచి రేడర్, కానీ చాలా చక్కటి యాంకిల్ హోల్డ్ అక్కడ. సో మరొక పాయింట్ అక్కడ రవీందర్ నుండి మంచి ట్యాకిల్ చూసాం. సో ఆల్అవుట్ ప్రమాదంలో ఉంది రంగారెడ్డి రైడర్స్. అవును సార్, చాలా బాగా ఆడుతున్నారు. సో ఆ ట్యాకిల్ అంటే మాకు కబడ్డీ కొత్తగా నేర్చుకుంటున్నాము. సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది సార్. సో ఆల్అౌట్ అయిపోయారు ఇక్కడ. అమీర్ కెప్టెన్ను కూడా చాలా ఈజీగా అవుట్ చేశాడు నెంబర్ 9 ప్రదీప్ కుమార్ రతి. సో మొత్తానికి ఇక్కడ పాలమూరు ప్యాంథర్స్ పాయింట్స్ యొక్క సంఖ్య ఇక్కడ పెరుగుతుంది. క్రౌడ్ చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో. మరి లైవ్ యాక్షన్ TV5లో మిస్ కాకండి. బిగ్ సి తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ ఛాంపియన్షిప్ డే నెంబర్ 9 టుడే. రేపు రెస్ట్ డే కూడా. సో ఇంకా చెప్పండి వేణు, మీరు ఎటువంటి స్పోర్ట్స్ ఎక్కువగా ఆడేవారు స్కూల్లో? మీరు హాకీ అని కూడా చెప్పారు. మీరు మోస్ట్లీ హాకీ ఎక్కువ ఆడేవానండి, అండ్ షటిల్ బ్యాడ్మింటన్ కొంచెం హాబీగా ఉండేది. అండ్ బట్ మోస్ట్లీ హాకీ అంటే నాకు బాగా ఇంట్రెస్ట్గా ఉండేది. ఆ హాకీ అనేది మన దేశంలో అనే ముందు క్రీడ ఉండేది, దానికి ఎంకరేజ్మెంట్ కావాలి. సో ఇంకా అది గవర్నమెంట్ చేతిలోనే ఉంది, ఎలా ఎంకరేజ్ చేయాలి, ఎలా మోటివేట్ చేయాలి ప్లేయర్స్ అనేది. ఇది మన రీజనల్ స్పోర్ట్. ఇది తెలుగు రాష్ట్రాలకి ఇంకొక 2 రాష్ట్రాల రీజనల్ స్పోర్ట్ కబడ్డీనే ఇంత మోటివేట్ చేస్తున్నారు అంటే, ఇలా ఒకదాని తర్వాత ఒక మన క్రీడల్ని బాగా ఎంకరేజ్ చేస్తే గవర్నమెంట్ ఐ థింక్ ఇందాక మీరు అన్నట్టు ఒక ఊరు నుంచి చాలామంది ప్లేయర్స్ వచ్చారని చెప్పారు. వాళ్ళందరికీ ఒక ఎంకరేజ్మెంట్ మోటివేషన్ అవుతుంది మన దేశంలో. సో సో అండ్ పిల్లలకి ఎస్పెషలీ చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అనేది అలవాటు చేస్తే చాలా బాగుంటుంది. వాళ్ళు చాలామంది పిల్లలు చూసాము, 5 సంవత్సరాల నుంచి 15-16 సంవత్సరాల వరకు పిల్లలు ఉన్నారు అందరూ. వాళ్ళందరూ మోటివేట్ అయ్యి కబడ్డీ అంటే చాలామందికి కబడ్డీ అనేది ఒక కొత్త మ్యాచ్ లాగా కొత్త క్రీడలాగా చూస్తున్నారు. సో ఇది ప్రతి సంవత్సరం ఇలాగ ఎంకరేజ్ చేస్తూ ఉంటే స్కూళ్ళలో కూడా ఆడుతూ ఉంటారు. పల్లెటూరు నుంచి ఇంకా చాలామంది వస్తారు అండ్ దేశవ్యాప్తంగా ఈ క్రీడ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది అనుకుంటున్నానండి. అబ్సల్యూట్లీ ఆల్రెడీ కబడ్డీ ఒక పాపులర్ స్పోర్ట్ మీరు అన్నట్టుగా, మరి ప్రతి చోట మనకు హౌస్ హోల్డ్ నేమ్గా మారిపోయింది. క్రికెట్ తర్వాత నిరీక్ష నుండి మంచి రేటు మరొకసారి. సో పాలమూరు ప్యాంథర్స్ ఇక్కడ డబుల్ లీడ్ 7-14 అంటే ప్రెషర్ ఉంటుంది ప్రస్తుతం రంగారెడ్డి రైడర్స్ పైన. ఇంకా 4.5 minutes ఆట ఉంది ఫస్ట్ హాఫ్లో. చాలా క్విక్గా రైడ్ చేస్తుంటాడు నిరీక్షన్, ఇతను కోచ్ కూడా. సో మంచి మ్యాచ్ అందరు ఎంజాయ్ చేస్తుంటారు. TV5లో బిగ్ సి తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ ఛాంపియన్షిప్ శ్రీకాంత్ ప్రస్తుతం రేడ్లో ఇంజరీ కారణంగా ఆడరు అనుకున్నాడు, కానీ శ్రీకాంత్ ఈరోజు జట్లో ఉండడం ఒక ప్లస్ పాయింట్ అవుతుంది పాలమూరు ప్యాంథర్స్కు. సో మీకు రిపోర్ట్స్ ఎలా వస్తున్నాయి? ముఖ్యంగా TV5లో అఫ్కోర్స్ లైవ్ టెలికాస్ట్ విషయం మనం మాట్లాడుతూనే ఉన్నాం. మీకు ఎటువంటి రిపోర్ట్స్ వస్తున్నాయి? అసలు TV5లో లైవ్ చూస్తున్నామండి. అది కాకుండా సంజయ్ రెడ్డి ఆల్మోస్ట్ నిమిషానికి మాకు మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. మాకు అందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో ప్రతి నిమిషానికి ఏమవుతుంది ఏంటి అనేది, అలా మ్యాచ్ అవటం ఇమీడియట్గా రిజల్ట్స్ వస్తే ఆ స్కోర్ డీటెయిల్స్ వచ్చేస్తున్నాయి. సో ఆల్మోస్ట్ మేము ప్రతి మ్యాచ్ ఇక్కడ ఉన్నా లేకపోయినా మాకు ఆల్మోస్ట్ చూస్తున్నట్టే అనిపిస్తుంది అండి. సో యు సెడ్ యూ లవ్ టు ట్రావెల్ అండ్ రైట్ యాక్చువల్లీ. అఫ్కోర్స్ మీరు యూఎస్లో పనిచేశారంటే మీకు కొన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయి. యూరోపియన్ కంట్రీస్ ఎక్కువగా తిరగడానికి కూడా ఈజీగా తిరుగుతుంటారు. ఎన్ని కంట్రీస్ ఇప్పటివరకు ట్రావెల్ చేశారు మీరు? అలా లెక్క ఏమి చేయలేదండి, బట్ యూఎస్లో ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్, నార్త్ అమెరికా మొత్తం అన్ని ప్లేసెస్, అండ్ జపనీస్ కంట్రీలో డిఫరెంట్ ప్లేసెస్, యూరోపియన్ కంట్రీస్ ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ తిరగాల్సి వచ్చిందండి. అంటే అగైన్ మాకు ప్రొఫెషన్ మూలాన కార్లు కంపెనీలు అన్ని చోట్ల ఉన్నాయి కాబట్టి ప్రతి కంట్రీకి వెళ్ళి అక్కడ కార్లు ఎలా తయారు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని నేర్చుకుని వాటిలో బెస్ట్ ప్రాక్టీసెస్ మేము తీసుకుని వచ్చి మా కంపెనీలో మేము ఇన్కార్పొరేట్ చేయడానికి ట్రై చేశాము. ఆ ప్రాక్టీసెస్ అన్ని మూలాన ఇప్పుడు ఇండియా వచ్చి కార్స్ అనేది ఫామ్ అయినప్పుడు ఇవాళ 9 రాష్ట్రాల్లో ఉన్నాము అంటే కనుక ఆ అనుభవం అంతా హెల్ప్ చేసిందండి. అబ్సల్యూట్లీ. ఫోర్డ్ కార్స్ అంటే నిజంగానే చాలా పాపులర్ బ్రాండ్స్ ఇవన్నీ కూడా. అవును సార్. సో వీళ్ళంతా కరీంనగర్ కింగ్స్ కోనర్స్. మా ఫ్యామిలీ మొత్తం అక్కడ ఉన్నారండి. సో మీ ఫ్యామిలీకి ఎక్కువగా ఏ స్పోర్ట్ అంటే ఎక్కువగా ఇష్టం? కబడ్డీ కాక కూడా వాళ్ళకి బై డిఫాల్ట్ క్రికెట్ అండి అండ్ బ్యాడ్మింటన్. బికాజ్ మా ఫ్యామిలీ వన్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఈజ్ P.V. సింధు అండి. సో అందుకని బాగా ఎంకరేజింగ్గా ఉంటారు వాళ్ళు. అబ్సల్యూట్లీ. సో P.V. సింధు అంటే ఐ స్టిల్ రిమెంబర్ వేణు, నాకు కూడా మంచి ఆమెతోటి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే 2010లో ఫస్ట్ టైం జూనియర్ టైటిల్ గెలిచినప్పుడు ఐ వాజ్ లక్కీ టు గివ్ కమెంటరీ యాక్చువల్లీ డీడీ స్పోర్ట్స్లో. ఓకే. షీ ఈజ్ మై కజిన్స్ డాటర్ అండి. సో వి కంగ్రాచులేట్ సింధు ఫర్ ఆల్ అవర్ అచీవ్మెంట్స్. సింధు ఎదగడానికి P.V. వాళ్ళ పేరెంట్స్ బాగా చేశారు. పేరెంట్స్ ఆ తర్వాత పొలెల గోపిచంద్ యొక్క కాంట్రిబ్యూషన్. అవును సార్. సో సైనా సింధు మంచి పేరును సంపాదించారు. సింధు అఫ్కోర్స్ ఎక్కడ చూసా కానీ గోల్డ్ కంటే సిల్వర్కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చే ప్లేయర్గా మారిపోయింది. అవును సార్, బట్ తను గోల్డ్ కదా సార్, అందుకని సిల్వర్కి ఎక్కువ ఇంపార్టెన్స్. సో క్రౌడ్ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. వి థ్యాంక్ యూ వెరీ మచ్ వేణు గారు. వి విష్ యువర్ టీమ్ కరీంనగర్ కింగ్స్ ఫర్ ద గుడ్ లక్ ఆల్సో. మంచి ప్రదర్శన కనబర్చింది ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా సంతోషం అండ్ గుడ్ లక్ టు ఆల్ ద టీమ్స్ సార్. ఓకే, మీ కంపెనీస్ మరింత మీ కంపెనీస్ ఎదగాలని చెప్పి మేము కోరుతున్నాం. వి విష్ గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ వేణు ఫర్ జాయినింగ్ అస్. సో మ్యాచ్ ఇక్కడ చక్కగా కొనసాగుతుంది. మరి ఫస్ట్ హాఫ్ ఇక్కడ ముగియడానికి ఎక్కువ సమయం కూడా లేదు. క్రౌడ్ చక్కగా ఎంజాయ్. వీళ్ళంతా ప్లేయర్స్ కూడా, జట్టు ప్లేయర్స్ కూడా ఉన్నారు ఈరోజు, ఎందుకంటే రేపు విశ్రాంతి రోజు కనుక. సో ప్లేయర్స్ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. మేబీ కొన్ని స్ట్రెంగ్స్ వీక్నెసెస్ అబ్జర్వ్ చేయడానికి కూడా చక్కటి అవకాశం. సో నాతోటి మరొకసారి మాధవి భండారి కమెంటరీ బాక్స్లో మంచి విషయాలు తెలియజేశాడు వేణు. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ సింధు కావడం ఒక ప్లస్ పాయింట్ అని కూడా, బికాస్ ఎక్కడ చూసా ఈరోజు బ్యాడ్మింటన్లో P.V. సింధు పేరే ఒక రోల్ మోడల్గా నిలిచింది మాధవి. డెఫినెట్గా, ఎందుకంటే ఒక దేశం గర్వించదగ్గ బిడ్డలాగా ఎదిగింది సింధు బ్యాడ్మింటన్లో. అండ్ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీస్ నుంచి మన కబడ్డీకి కూడా ఫ్రాంచైజీస్గా ఉండడం మెచ్చుకోవాల్సిన విషయం. ఇక్కడ పాలమూరు ప్యాంథర్స్ ఈ రోజు డిఫెన్స్ పరంగా రేడింగ్ పరంగా సూపర్ ఫామ్ లో కొనసాగుతుంది. అందుకే 16 పాయింట్స్ తో ఉంది. రంగారెడ్డి రైడర్స్ మనం ఏదైతే చెప్తున్నామో టీమ్ అని వన్ ఆఫ్ ద టాప్ టీమ్స్ లో సెకండ్ పొజిషన్ లో ఉంది లీగ్ టేబుల్ లో రంగారెడ్డి రైడర్స్. ఇది డూ ఆర్ డై రైడ్. ఈ యంగ్స్టర్ ఈ రోజు జెర్సీ నెంబర్ 66 మనకి శివానంద్ చాలా చక్కటి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు ఫస్ట్ నుండి కూడా. సో ఒక్కొక్క డే ఒక్కొక్కరిది అవుతుంది. శివానంద్ ఈరోజు అద్భుతమైన ఫామ్, కానీ అక్కడ ఉన్నది సీనియర్ మోస్ట్ ఎస్కే అమీర్ రైట్ కార్నర్లో అవకాశం ఇవ్వలేదు. ఇక్కడ చూడొచ్చు తన పైకి అటాక్ వచ్చిన రైడర్ని ఎప్పుడైతే టర్న్ తీసుకున్నాడో పర్ఫెక్ట్ డైవింగ్ యాంకిల్ హోల్డ్. మంచి లీడ్ ప్రస్తుతం పాలమూరు ప్యాంథర్స్కు. శివానంద్ డువాడై రేడ్లో బోనస్ ఆన్లో ఉంది, అదొక ప్లస్ పాయింట్ అవుతుంది. రేడర్కు టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ప్రెషర్ అతని పైన. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ రైడ్ ఫస్ట్ హాఫ్కి. ఎస్, మరొకసారి పాలమూరు ప్యాంథర్స్ డిఫెన్స్ సక్సెస్ అయింది. మిడ్ లైన్కి క్లోజ్గా ట్యాకిల్ ఇనిషియేట్ చేసినప్పటికీ టీమ్ కోఆర్డినేషన్ ద్వారా అది సక్సెస్ అయింది. రేడర్ని హ్యాండ్ మిడ్ లైన్ రీచ్ అవ్వకుండా అక్కడ తప్పించడం చూసాము. దాంతో ఫస్ట్ హాఫ్ సక్సెస్ఫుల్గా ముగిసింది. పాలమూరు ప్యాంథర్స్ మంచి లీడ్లో కొనసాగుతుంది. బిగ్ సి తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ సీజన్ 2 9th డే చివరి మ్యాచ్ ఈరోజు ఇది. ఇంకొక 20 నిమిషాల్లో ఎవరు గెలుస్తారో తెలుస్తుంది మనకి. సరూర్ నగర్ నుండి ప్రత్యక్ష ప్రసారం TV5 బ్రాడ్కాస్టింగ్ పార్ట్నర్ అవ్వడం ద్వారా ఈ సీజన్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అయింది. మీరు ఇంతకుముందు ఇంటర్వ్యూ కూడా చేశారు సాంబశివరావు గారిని, వాళ్ళు చెప్పడం జరిగింది కబడ్డీకి చాలా క్రేజ్ దొరికింది, రేటింగ్స్ కూడా బాగా వచ్చాయని. చాలా సంతోషకరమైన విషయం సుధీర్ గారు. వాళ్ళ చైర్మన్ B.R. నాయుడు గారు కూడా ఈరోజు మ్యాచ్ వీక్షిస్తూ ఉన్నారు ప్రత్యక్షంగా వచ్చి. కానీ ప్రస్తుతం ఫస్ట్ హాఫ్ డామినేషన్ పాలమూరు ప్యాంథర్స్. ఎస్, ఇక్కడ హైలైట్స్లో మనము ఫస్ట్ నుంచి కూడా డామినేషన్ చూస్తున్నాము. ఫస్ట్లో రేడర్స్ ఎలా సక్సెస్ అయ్యారు మనకి, చాలా చక్కటి హ్యాండ్ టచ్ అండ్ ఎస్కేపింగ్ మిడ్ లైన్ వైపు వచ్చారు. మల్టిపుల్ పాయింట్స్ సాధించాడు ఈ రైడర్ ఆ రైడ్లో. ఇక్కడ జెర్సీ నెంబర్ 44 స్కిడ్ అయి పడిపోవడం అండ్ లెఫ్ట్ కార్నర్లో ఉన్న క్యాప్టెన్ చాలా చక్కగా ట్యాకిల్స్ ఇనిషియేట్ చేశాడు. మరొక వైపు సతీష్ ఒకవైపు రైట్ కార్నర్లో లెఫ్ట్ కార్నర్లో క్యాప్టెన్. ఇక్కడ ఒక హార్ట్ ట్యాకిల్, అది రైడర్ చాలా చక్కటి అబ్జర్వేషన్తో బయటపడ్డాడు. లింగం ప్రదీప్ ఇక్కడ రైడర్. రైడర్స్ సక్సెస్ అయ్యారు పాలమూరు ప్యాంథర్స్కి. అంటే రంగారెడ్డి డిఫెన్స్ కొద్దిగా ఫెయిల్ అయింది. ఇక్కడ పర్ఫెక్ట్ యాంకిల్ హోల్డ్ నిరీక్షణ్ రెడ్డిని రవీందర్. ఎస్, మీరు అన్నట్టుగా మంచి ట్యాకిల్స్ చేశారు పాలమూరు ప్యాంథర్స్. సో ఆల్ రౌండ్ ప్రదర్శన ఫస్ట్ హాఫ్లో. సో మంచి ట్యాకిల్స్, మంచి రేట్స్. సో మొత్తానికి ఫస్ట్ హాఫ్లో డామినేషన్ కనబరిచింది. నెంబర్ 66 మనం చూస్తున్నాం నరేష్ నుండి కొన్ని చక్కటి రేట్స్, కానీ ఈసారి తప్పించుకోలేకపోయాడు. చాలా చక్కటి ట్యాకిల్ అక్కడ జరిగింది. రంగారెడ్డి రైడర్స్ కొంచెం ప్రెషర్లో కనబడ్డారు ఈరోజు ట్యాకిల్స్ చేయడంలో. అమీర్ పూర్తి ఫామ్ ఈరోజు కొనసాగలేదు, కానీ రవీందర్ కొన్ని ట్యాకిల్ చేయడం చూసాం, మంచి రేట్ చూసాం. సో డామినేషన్ ఫస్ట్ హాఫ్లో పాలమూరు ప్యాంథర్స్ది. ఎస్, ఫస్ట్ నుంచి కూడా మనం చూసాము హైలైట్స్లో కూడా రైడర్స్ సక్సెస్ అయ్యారు, డిఫెన్స్ ట్యాకిల్ సక్సెస్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్లో మంచి లీడ్ దొరికింది. వేరే మనకి రంగారెడ్డి రైడర్స్ కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ అండ్ ఆడిన 4 మ్యాచెస్లో 3 మ్యాచెస్ విన్ అయి ఉన్నారు. మంచి ఎక్స్పీరియన్స్ సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి 20 నిమిషాల్లో ఏమైనా జరగవచ్చు. ఎస్, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. కానీ కొంచెం అమీర్ ఈరోజు తరబడుతున్నట్టుగా కనబడుతుంది. అంత చెప్పుకోదగ్గ ప్రదర్శన అతను చూడలేదు యాంకిల్స్లో, యాంకిల్ హోల్డ్స్లో ముఖ్యంగా. ఎస్ సుధీర్, మనం ఫస్ట్ నుంచి చెప్పేది ఒకటే, రైడర్స్ ఎలాగూ సక్సెస్ అవుతున్నారు, డిఫెన్స్ ఎవరైతే సపోర్ట్ ఇస్తారో ఆ టీం డెఫినెట్గా విన్ అవుతుందని. అదే జరుగుతుంది ఇక్కడ పాలమూరు ప్యాంథర్స్. రైడర్స్ సక్సెస్ అవుతున్నారు, దానికి తగ్గట్టుగా డిఫెన్స్ సపోర్ట్ లభించింది, అందుకే మంచి స్కోర్ లీడ్లో ఉన్నారు పాలమూరు ప్యాంథర్స్ జట్టు. సో పాలమూరు ప్యాంథర్స్ మరి ఆ డామినేషన్ కొనసాగిస్తుందా సెకండ్ హాఫ్లో? లింగం మంచి ఫామ్లోనే కనబడ్డాడు ఈరోజు. ఆడు రంగారెడ్డి రైడర్స్ కంబ్యాక్ చేస్తారా చూడాలి, ఎంతవరకు ఫైట్ చేస్తారో చూడాలి. ఫైట్ చేసే సత్తా ఉన్న టీం, మల్టిపుల్ పాయింట్స్ తెచ్చే రైడర్స్ ఉన్నారు అండ్ ట్యాకిల్స్ చేసే అమీర్ లాంటి సీనియర్ డిఫెండర్స్ ఉన్నారు. ఏమైనా జరగవచ్చు. మరొక 20 నిమిషాల యాక్షన్ డోంట్ మిస్ ఆన్ TV5. ఎస్, అందుకనే ఏ స్పోర్ట్లోనే కానీ నో మ్యాచ్ ఈజ్ వన్ టిల్ ఇట్ ఈజ్ వన్ అని మనం చెప్తూ ఉంటాం. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. నిన్న మనం చూసాం సడన్గా వరంగల్ బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన. ఇంతవరకు అంత పెద్ద విక్టరీ ఏ టీం కూడా సాధించలేదు అసలు యాక్చువల్గా. ఎస్ సుధీర్, బిగ్ సి తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్లో హైయెస్ట్ స్కోర్ చూసాము నిన్న వరంగల్ వారియర్స్ నుంచి. అంటే ఇప్పుడు జరిగే ప్రతి మ్యాచ్ కూడా కీలకమే, ప్రతి జట్టు కూడా సెమీఫైనల్స్కి రీచ్ అవ్వాలంటే దానికోసం ప్రాణాలొడ్డి పోరాడుతున్నాడు అనడంలో డౌట్ లేదు. ప్రతి జట్టు గెలుపు కోసమే పోరాడుతుంది. సో సెకండ్ హాఫ్కు అంతా సిద్ధం. మరి టీవీ ఫైవ్లో బిగ్ సి తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ యాక్షన్ మిస్ కాకండి. సంజయ్ రెడ్డి గారు, ప్రవీణ్ రెడ్డి గారు హ్యాపీగా ఉంటారు. రేపు రెస్ట్ డే కనుక ఐ థింక్ దే కెన్ టేక్ రెస్ట్. ఎస్, ఎవ్రీవన్ విల్ టేక్ రెస్ట్. ప్లేయర్స్ కూడా మంచిగా రెస్ట్ తీసుకోవచ్చు. మళ్ళీ మండే రోజు మనకు మ్యాచెస్ ఉండబోతున్నాయి. ఎస్, మనకు నిజంగా చెప్పాలంటే ఇంతకుముందు సాంబశివరావు గారు చెప్పినట్టు మంచి టీం అతనికి ఉంది. సో అదే రకంగా శ్యామ్ సార్ లాంటి ఒక సీనియర్ ప్రొడ్యూసర్ ఉండడం కూడా మంచి మంచి మనం యాంగిల్స్, మంచి మంచి షాట్స్ చూస్తున్నాం. సో చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఎస్ సుధీర్, మనకి బ్రాడ్కాస్టింగ్ పార్ట్నర్ TV5లో లాస్ట్ వీక్ రేటింగ్ అంతా చాలా చక్కగా వచ్చిందని చెప్పారు. అంటే అంతమంది కబడ్డీని ఎంజాయ్ చేస్తున్నారు. టీవీ అంటే ఇక్కడ లైవ్లో వచ్చి సరూర్ నగర్ స్టేడియంలో చూడడమే కాదు, టీవీ సెట్ల ముందు కూర్చొని కూడా చాలామంది కబడ్డీని ఎంజాయ్ చేస్తున్నారు. అంత చక్కగా పాపులర్ అవుతుంది ఈ గేమ్. కానీ కెప్టెన్ ప్రారంభించాడు సెకండ్ హాఫ్లో ఫస్ట్ రేడ్ను. అమీర్ మొదటి ఎడిషన్ ద బెస్ట్ డిఫెండర్ అవార్డు అతనికి లభించింది. ఈరోజు కొంచెం ఆఫ్ కలర్గా కనబడ్డాడు. ట్యాకిల్స్లో ఈజీగా దొరికిపోయాడు కూడా. మంచి ట్యాకిల్, యాంకిల్ హోల్డ్. సో మరొక పాయింట్ ఇక్కడ పాలమూరు ప్యాంథర్స్కు. ఫస్ట్ రేడ్లోనే కిక్ కోసం ప్రయత్నించాడు. అక్కడ సతీష్ ఉన్నాడు. సతీష్, అమీర్ ఇద్దరు సేమ్ డిపార్ట్మెంట్, సౌత్ సెంట్రల్ రైల్వేకి ఆడతారు. సో ఆ ఫుట్వర్క్ని స్టడీ చేసి చక్కటి ట్యాకిల్. శ్రీకాంత్ మనం చూసాము లాస్ట్ మ్యాచ్లో కొద్దిగా ఇంజురీ కన్సర్న్, అందుకే ఈరోజు ఫుల్ ఫ్లెడ్జ్గా తన పర్ఫార్మెన్స్ చూపించలేకపోయాడు. తనకి సపోర్ట్గా ఈరోజు జెర్సీ నెంబర్ 66 శివానంద్ చక్కటి రేట్ చేస్తున్నాడు పాలమూరు ప్యాంథర్స్కి. ఇంజరీ ఉన్న ఆడుతున్నారు. Day 9 ఆఫ్ బిగ్ సి తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్. క్విక్ మూమెంట్స్ ఉంటాయి ఇతనికి, చాలా చక్కగా రేడ్ చేస్తూ ఉంటారు. సుశాంక్ చూడండి ఎలా దాపించుకున్నాడు, ఎంత ప్రెషర్ ఉంచాడు. అది కూడా కెప్టెన్ రవీందర్ పైన. రవీందర్ పొరపాటు, ఎందుకంటే సెంటర్ లైన్కు చాలా దగ్గరలో ఉన్నాడు. ఎస్ సుధీర్, కవర్ పైన అటాక్ చేసినప్పుడు కార్నర్ ప్లేయర్ కాన్ఫిడెంట్గా బ్లాక్ చేయాలి, కానీ అక్కడ రైడర్ చెక్ చేసుకోవడంతో అడ్వాంటేజ్ అయింది. సతీష్ రైడర్గా పాలమూరు ప్యాంథర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ టీం కంట్రోల్ చేసి ఆడించాలి, అదే చేయడం గమనిస్తున్నాం మనం సతీష్ నుండి. 18 పాయింట్స్తో డబుల్ ద స్కోర్ లీడ్లో పాలమూరు ప్యాంథర్స్. 18 పాయింట్స్తో పాలమూరు ప్యాంథర్స్ అండ్ 9 పాయింట్స్తో రంగారెడ్డి రైడర్స్ ఉంది. క్రౌడ్ చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. Day 9 యాక్షన్లు Number 7 మనం చూస్తున్నాం ప్రస్తుతం. ఇక్కడ నిరీక్షణ చాలా చక్కటి స్కిల్స్ ఉన్నాయి. ఎస్, నిరీక్షణ రెడీనే చూసాము. ఆల్ ఏజ్ గ్రూప్స్ వచ్చి కబడ్డీని ఎంజాయ్ చేయడం చూస్తున్నాము. ఇది డూ ఆర్ డై రైడ్ అండ్ మనం చెప్తున్నాము ఈ యంగ్స్టర్ ఈరోజు జెర్సీ నెంబర్ 66 శివానంద్ రైడర్ కంపల్సరీ పాయింట్స్ సాధించాలి. 5 మెంబర్స్ డిఫెండర్స్లో కొద్దిగా ఎండ్ లైన్ డిఫెన్స్ ఉంటుంది, రన్నింగ్ మూమెంట్స్ ద్వారానే పాయింట్స్ సాధించాలి. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. అక్కడ పేషెన్స్తో ఆడుతున్నారు రంగారెడ్డి రైడర్స్. ఎస్, ఇక్కడ పర్ఫెక్ట్ పేషెన్స్ చాలా అవసరం డిఫెన్స్లో. యాకన్నా ట్యాకిల్ ఇనిషియేట్ చేసి సక్సెస్ అయ్యాడు, బట్ చాలా ఈజీ ట్యాకిల్ అయిపోయింది. అది కొంచెం బ్యాక్ చూపించాడు, ఆ అడ్వాంటేజ్ లభించింది. సో మెల్లమెల్లగా ఆ బ్రిడ్జ్ను, గ్యాప్ను ఫిలప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు రంగారెడ్డి రైడర్స్. టాప్లో ఉంది 16 పాయింట్స్ తోటి. ఓ వాట్ ఎ ట్యాకిల్, వాట్ అన్ ఇనిషియేషన్ మనం చూసాం ప్రదీప్ నుండి. మనం చెప్తున్నాము పాలమూరు ప్యాంథర్స్ సూపర్ పర్ఫార్మెన్స్ ఈరోజు. ప్రదీప్ డబుల్ టై హోల్డ్ చేశాడు, ఆల్మోస్ట్ అది సోలో ట్యాకిలే. అండ్ సతీష్ సపోర్ట్ కూడా మెచ్చుకోవాలి అక్కడ. 19-10 స్కోర్ ఇక్కడ. 9 పాయింట్స్ లీడ్తో పాలమూరు ప్యాంథర్స్ కొనసాగుతుంది. ఆ 9 పాయింట్స్ లీడ్ని మరొక 16 నిమిషాలు కాపాడుకుంటే చాలు పాలమూరు ప్యాంథర్స్కి విజయం సొంతమవుతుంది, అది కూడా రంగారెడ్డి రైడర్స్ లాంటి స్ట్రాంగ్ జట్టు పైన. టైం కిల్లింగ్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి కూడా, అదే చేస్తున్నాడు కూడా. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రస్తుతం. ఎస్, సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఈరోజు చాలామంది ఫ్రాంచైజీస్ ఫ్యామిలీస్తో వచ్చి మరి మ్యాచెస్ చూడడం గమనిస్తున్నాం. ఇక్కడ నిరీక్షణ్ రెడ్డి రైడర్ రంగారెడ్డి రైడర్స్ నుండి ఎస్ అతనికి ఇంజరీ ఉండింది లెఫ్ట్ హ్యాండ్ లో. సో ఆ ఇంజరీని కోలుకున్నట్టుగా కనబడుతున్నాడు. అది చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. ఎస్ మీరు అన్నట్టుగా సరూర్ నగర్ స్టేడియం మొత్తం నిండిపోయింది ఈరోజు, అన్ని స్టాండ్స్ కిక్కిసిపోయాయి అక్కడ. మరి బిగ్ సి తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ TV5లో లైవ్ యాక్షన్ కూడా అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్రదీప్ ఇప్పుడే ఒక మిస్టేక్ అతడు చేయడం చూసాం, మరి ట్యాకిల్జీ కూడా చేయడం చూసాం. సో చాలా రిలాక్స్డ్గా సమయం కిల్ చేసే ఒక స్ట్రాటజీ ఇక్కడ కొనసాగుతూనే ఉంది పాలమూరుది. మంచి లీడ్లో ఉన్నారు కాబట్టి డూ ఆర్ డై రైడ్లోనే రిస్క్ తీసుకోవాలి, డూ ఆర్ డై రైడ్ వరకు వెయిట్ చేయాలి. టైమ్అవుట్ ఇక్కడ రంగారెడ్డి రైడర్స్ కోచ్ సుర్వి వెంకటేష్ గౌడ్ కోచ్ టైమ్అవుట్ తీసుకోవడం చూసాము. ప్రతి జట్టు కూడా ఫస్ట్ హాఫ్లో 2-2 టైమ్అవుట్స్ ఉంటాయి, సెకండ్ హాఫ్లో 2-2 టైమ్అవుట్స్ ఉంటాయి. ఎస్ అక్కడ మునీష్ కూడా చాలా రిలాక్స్గా కనబడ్డాడు. మాధవి మనం చూసాం, ఎందుకంటే మంచి విజయం సాధించింది ఈరోజు కరీంనగర్ కింగ్స్ మొదటి మ్యాచ్లో గద్వాల్ గ్లాడియేటర్స్ పైన. సో మ్యాచ్ ఇక్కడ కొనసాగుతుంది, లైవ్ యాక్షన్ మిస్ కాకండి మీరు TV5లో. బిగ్ సి తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ సెకండ్ ఎడిషన్, రేపు రెస్ట్ డే, మళ్ళీ ఎల్లుండి నుంచి మ్యాచెస్ ఉంటాయి. సో మరొకసారి పదే పదే తెలియ వాటే కిక్ అక్కడ నిరీక్షణ్ రెడ్డి నుండి అన్ని రకాల స్కిల్స్ ఉపయోగిస్తూ ఉంటాడు. సో ఇక్కడ డూ ఆర్ డై రేడ్లో మరి లింగం యాదవ్, కానీ ఇక్కడ కమెంట్లో మార్పు మీతోటి కొనసాగించేందుకు నేను స్వర్ణలతను మరొకసారి స్వాగతిస్తూ ఉన్నాను. డూ ఆర్ డై రైడ్లో రైడర్ పైన రిస్క్ చాలా ఉండింది. డూ ఆర్ డై రైడ్లో లింగం యాదవ్ని పర్ఫెక్ట్ డైవింగ్ యాంకిల్ హోల్డ్ యాకన్నా ద్వారా రైట్ కార్నర్లో, సో దాంతో 1 పాయింట్ లభించింది రంగారెడ్డి రైడర్స్కి. అండ్ మరొకసారి డూ ఆర్ డై రైడ్లో నిరీక్షణ్ రెడ్డి, రంగారెడ్డి రైడర్స్ నుంచి డూ ఆర్ డై రైడ్లో డబుల్ టై హోల్డ్ సతీష్ ద్వారా ఇనిషియేట్ చేయడమే కాకుండా సక్సెస్ కూడా అయింది. పర్ఫెక్ట్ యాంటిసిపేషన్ అది సతీష్ నుండి, ఎప్పుడైతే తన పైకి రైడర్ వచ్చాడో డబుల్ టై హోల్డ్ డైవింగ్ డబుల్ టై హోల్డ్ అది, దాంతో మరొక పాయింట్ పాలమూరు ప్యాంథర్స్కి. నేను స్వర్ణని ఇన్వైట్ చేస్తున్నాను కామెంటరీ బాక్స్కి. స్వర్ణ వెల్కమ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మాధవి. ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్గా పాలమూరు ప్యాంథర్స్ అసలు రంగారెడ్డి రైడర్స్ ఎంత బాగా మూవ్ అయ్యారు లాస్ట్ మ్యాచ్లో, ఆల్మోస్ట్ లీగ్ టేబుల్లో టాప్గా ఉన్నారు. కానీ ఇప్పుడు చూస్తే స్కోర్ పాలమూరు ప్యాంథర్స్ లీడ్లో ఉన్నారు, 13 minutes డౌన్ టు గేమ్. ఎస్ మరొక లెస్ దెన్ 14 minutes గేమ్ ఉంది, 9 points లీడ్ అలాగే కొనసాగుతుంది పాలమూరు ప్యాంథర్స్ది రంగారెడ్డి పైన. మనకి శ్రీనివాస్ నాయక్ ఇక్కడ అసిస్టెంట్ స్కోరర్గా మనకి హెల్ప్ చేస్తున్నారు స్కోర్లో. ఇవాళ ట్యాకర్స్ మంచి ట్యాకర్స్ చూస్తున్నాము పాలమూరు ప్యాంథర్స్. ఇక్కడ ఆడియన్స్ సూపర్గా ఎగ్జైటెడ్గా ఎంజాయ్ చేస్తున్నారు ఈ మ్యాచ్ని. డే 9th సెకండ్ మ్యాచ్ మనం రంగారెడ్డి రైడర్స్ వర్సెస్ పాలమూరు ప్యాంథర్స్ చూస్తున్నాము. ఈరోజు ప్రదీప్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చాడు పాలమూరు ప్యాంథర్స్ టీమ్కి, అలాగే డిఫెన్స్లో కూడా సతీష్ మంచి ట్యాకిల్స్ చూసాము రైట్ కార్నర్ నుంచి. ఎస్ పాలమూరు ప్యాంథర్స్లో మనకి సతీష్కి సపోర్టింగ్గా ఈరోజు ప్రదీప్ సక్సెస్ అయ్యాడు. ప్రదీప్ కుమార్ రాటి అండ్ కెప్టెన్ రవీందర్ కూడా ఆల్ పొజిషన్స్ ఒక టీమ్ అంతా ఒకటై చక్కటి ప్రదర్శన. ఇక్కడ హార్తివర్ధన్ కొద్దిగా హాఫ్ కలర్గా ఉన్నాడు. ఇది డూ ఆర్ డై రైడ్, కంపల్సరీ యాక్షన్ జరగాలి. జెర్సీ నెంబర్ 16 రైడర్ మనకి సంతోష్ 5 members లో డూ ఆర్ డై రైడ్ తేల్చుకోమని పంపించుంటారు. సక్సెస్ అయినా పర్లేదు కాకపోయినా పర్లేదని అవుట్ ఆఫ్ ద కోర్ట్ అది. సో రైడర్ అవుట్ ఆఫ్ ద కోర్ట్ అయిన తర్వాత మిడ్ లైన్ రీచ్ అయ్యాడు, పర్ఫెక్ట్ డిసిజన్ బై ఎంపైర్. ఇక చూడొచ్చు మనము లాబీ త్రూ మిడ్ లైన్ రీచ్ అవుతాడు అనుకున్నాము, కానీ అక్కడ అమీర్ టైమ్లీ డాష్ సక్సెస్ అయింది టాకిల్ రంగారెడ్డి రైడర్స్కి. మరొకసారి డూ ఆర్ డై రైడ్లో ఎస్ కంపల్సరీ యాక్షన్ జరగాలి ఇక్కడ రంగారెడ్డి రైడర్స్ డూ ఆర్ డై రైడ్ కాబట్టి సుశాంక్ రైడ్ చూస్తున్నాం మనం. ఆల్మోస్ట్ 8 points లీడ్లో పాలమూరు ప్యాంథర్స్. ఎస్ అక్కడ టచ్ పాయింట్ ఫర్ రంగారెడ్డి రైడర్స్, సక్సెస్ఫుల్ డూ ఆర్ డై రైడ్. అక్కడ మనం లెఫ్ట్ కార్నర్ రవీందర్ని టచ్ చేసినట్టుగా చూస్తున్నాం. సతీష్ రైడ్కి వచ్చాడంటేనే అర్థం చేసుకోవచ్చు మనము ఒక టైం కిల్లింగ్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారని. ఎందుకంటే 9 పాయింట్స్ లీడ్తో కొనసాగుతూనే ఉంది పాలమూరు ప్యాంథర్స్. ఆ స్కోర్ డిఫరెన్స్ని ఇప్పుడు 7 పాయింట్స్ డిఫరెన్స్కి వచ్చింది. ఆ స్కోర్ని కాపాడుకోవాలని ఆ స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడు సతీష్. ఆల్మోస్ట్ సీనియర్ మోస్ట్ ప్లేయర్ ఫ్రమ్ పాలమూరు ప్యాంథర్స్. ఇక్కడ మనం కరీంనగర్ కింగ్స్ ఓనర్ హరికృష్ణ గారిని చూస్తున్నాం. బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరు ఓనర్స్ కూడా. చాలా టఫ్గా ఉన్నాయి టీమ్స్. ఈరోజు చూసినట్టయితే పాలమూరు అడ్వాన్స్డ్గా మంచి మంచి ట్యాకిల్స్ చూస్తున్నాము. ఎస్, కరీంనగర్ కింగ్స్ మొదటి మ్యాచ్లో విజయం సాధించడంతో ఆ కో ఓనర్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఎస్, ఇక్కడ శ్రీకాంత్ రైడర్గా పాలమూరు ప్యాంథర్స్ నుండి ఫుల్ స్ట్రెంగ్త్తో రంగారెడ్డి జట్టు. సో బోనస్ ఆన్లో ఉంటుంది. కానీ ఈరోజు మొన్న జరిగిన మ్యాచ్లో ఇంజురీ ద్వారా శ్రీకాంత్ ఎక్కువ రిస్క్ తీసుకోవట్లేదు. ఒక ఎంటీ రైడ్ చూసాము శ్రీకాంత్ నుండి. అండ్ ఇక్కడ రంగారెడ్డి రైడర్స్ ఫ్యాన్స్ నిండిపోయారు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో. ఇది డూ ఆర్ ఏ రైడ్. ఆల్మోస్ట్ రెండు టీమ్స్ కూడా స్ట్రాటజీని ఫాలో అవుతున్నాయని చెప్పుకోవచ్చు. డూ ఆర్ ఏ రైడ్స్కే వాళ్ళు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నట్టు చూస్తున్నాము. మిగతా రైడ్స్లో వాళ్ళు రిస్క్ తీసుకోవట్లేదు మాధవి. ఎస్, అక్కడ మంచి పాయింట్ పాలమూరు ప్యాంథర్స్కి. ఎస్, డ్యూఆర్ డై రైడ్లో ఈ యంగ్స్టర్ శివానంద్ చెప్తున్నాము పర్ఫెక్ట్గా ఎస్కేప్ అవుతూ మిడ్ లైన్ వైపు. ఆ క్విక్ మూమెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్ రైడర్కి. ఆ స్పీడ్ అన్నది చాలా ఇంపార్టెంట్. చాలా చక్కగా ఎస్కేప్ అయ్యాడు. అండ్ టైమ్అవుట్లో కోచెస్ సజెషన్స్ వింటున్నాము స్వర్ణ. మనకి మానిక్ రాజ్ ఉన్నాడు పాలమూరు ప్యాంథర్స్కి కోచ్గా, రంగారెడ్డి రైడర్స్కి కోచ్గా వెంకటేష్ గౌడ్ సురివి ఉన్నారు. ఎస్, పాలమూరు ప్యాంథర్స్ కోచ్ మానిక్ రాజ్ యంగ్ డైనమిక్ కోచ్ అని చెప్పుకోవచ్చు. ఈ ఇయర్ లాస్ట్ ఎన్ఐఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఈ పాలమూరు ప్యాంథర్స్కి కోచ్గా చేస్తున్నాడు. ఇది డూ ఆర్ డై రేట్ చూస్తున్నాము మనం. 44 జెర్సీ సుశాంక్ నుంచి రంగారెడ్డి రైడర్స్. ఎస్, సతీష్ బ్యాక్ హోల్డ్. చాలా క్విక్ మూమెంట్స్ చూస్తున్నాం పాలమూరు ప్యాంథర్స్ నుంచి. మంచి పాయింట్. ఎస్, ఎప్పుడైతే ఇన్ ప్లేయర్ని అటాక్ చేశాడో పర్ఫెక్ట్ డైవ్ అది థైస్ పైన సతీష్ ద్వారా. ఎక్స్పీరియన్స్ కలిసి వస్తుంది పాలమూరు ప్యాంథర్స్కి సతీష్ది. ప్రదీప్ కుమార్ రాఠీ రైడర్గా. అండ్ ఇక్కడ రైడింగ్లో ఎలాంటి రిస్క్ తీసుకోవట్లేదు. డూ ఆర్ డై రైడ్ వరకు వెయిట్ చేస్తున్నారు పాలమూరు ప్యాంథర్స్ జట్టు. డిఫెన్స్లో మాత్రం చాలా స్ట్రాంగ్గా కోఆర్డినేషన్తో ఆడుతున్నారు ఈరోజు. ఎస్, ఈరోజు ఆల్మోస్ట్ శ్రీకాంత్కి రెస్ట్ ఇచ్చినట్టే కనిపిస్తుంది. మంచి రైడర్ కాబట్టి లాస్ట్ వరకు కూడా కాపాడుకోవాలి. మిగతా రైడర్స్కి ఛాన్స్ ఇచ్చినట్టు చూస్తున్నాం మనం ఈరోజు. సంతోష్ మంచి రైడర్గా చూస్తున్నాం. అలాగే నిరీక్షణ్ రెడ్డి రంగారెడ్డి రైడర్స్ నుంచి. లీగ్ టేబుల్లో మనకి పాలమూరు ప్యాంథర్స్ 6th పొజిషన్లో ఉంది. ఆ 4 పొజిషన్లోకి జంప్ అవ్వాలి అంటే ప్రతి మ్యాచ్ కూడా కీలకమే. ఫస్ట్ 4 పొజిషన్లో లీగ్ టేబుల్లో 4 పొజిషన్లో ఉన్న జట్టులే మనకి సెమీఫైనల్స్కి వెళ్తాయి. సో ప్రతి టీం యొక్క దృష్టి ఆ 4 పొజిషన్స్ పైనే ఉంటుంది. సతీష్ రైడ్కి వచ్చాడంటేనే ఒక ఎంటీ రైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే తను సీనియర్ మోస్ట్ ప్లేయర్, ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ ఇప్పుడున్న టీంకి. సో టైం కిల్లింగ్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నాడు. సో మ్యాక్సిమం ట్యాకిల్స్లోని ఇనిషియేట్ చేస్తున్నట్టు చూస్తున్నాం సతీష్ని. రిస్క్ తీసుకోవట్లేదు అఫెన్స్లోని. సో ఆల్మోస్ట్ స్కోర్ లీడ్లో ఉంది కాబట్టి ఎంటీ రైడ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్, ఇట్స్ అన్ ఎంటీ రైడ్ ఫ్రమ్ సతీష్. నిరీక్షణ్ రెడ్డి ఒక క్విక్ బోనస్ అటెంప్ట్. ఎస్, బోనస్ పాయింట్ లభించింది రంగారెడ్డి రైడర్స్కి. మరొకసారి డూ ఆర్ డై రైడ్లో యంగ్స్టర్ శివానంద్ ఈరోజు పాలమూరు ప్యాంథర్స్ రైడర్. డూ ఆర్ డై రైడ్ ఇది కంపల్సరీ. రైడర్ పాయింట్స్ సాధించాలి. ఇంతకుముందు డూ ఆర్ డై రైడ్లో మంచి పాయింట్స్ సాధించాడు. చాలా డీప్లో అటెంప్ట్ అది. యాకన్నా పర్ఫెక్ట్ యాంకిల్ హోల్డ్ జెర్సీ నెంబర్ 16 లెఫ్ట్ కార్నర్లో. ఎస్, రైడర్ని పేషెన్స్తో ఆడించారు. లాస్ట్ మూమెంట్లో పర్ఫెక్ట్ యాంకిల్ హోల్డ్. అఫ్కోర్స్ కానీ శ్రీకాంత్కి మంచి రైట్ హ్యాండ్గా చెప్పుకోవచ్చు పాలమూరు ప్యాంథర్స్ టీం నుంచి. సంతోష్ నెంబర్ 12 జెర్సీ రైడ్కి వచ్చాడు రంగారెడ్డి రైడర్స్ నుంచి. బాలాజీ రాఘవేందర్ని చూస్తున్నాం రైడ్లో. ఇట్స్ అన్ ఎంటీ రైడ్. డౌన్ టు 7 minutes గేమ్. అండ్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం నుంచి ప్రత్యక్ష ప్రసారం. ఎస్, శ్రీకాంత్ రైడ్లో కొంచెం లైట్గా ఇంజర్డ్గా కనిపిస్తున్నాడు మొన్న ఆడినటువంటి గేమ్లో. సో ఈరోజు రెస్ట్ ఇస్తున్నట్టు చూస్తున్నాం. శ్రీకాంత్కి రిస్క్ కూడా తీసుకోవట్లేదు, ఆల్మోస్ట్ లీడ్లో ఉన్నారు కాబట్టి పాలమూరు ప్యాంథర్స్. అక్కడ సబ్స్టిట్యూషన్ చూస్తున్నాం, శ్రీకాంత్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నారు. నెంబర్ 8 in 2 out. అక్కడ ఒక స్మార్ట్ మూవే కోచ్ ద్వారా అని చెప్పొచ్చు. సబ్స్టిట్యూషన్ అవకాశం ఉన్నప్పుడు ఇంజురీ ఉన్న ప్లేయర్ని సబ్స్టిట్యూషన్ ద్వారా అవుట్ ఆఫ్ ద కోర్ట్ చేసే సబ్స్టిట్యూషన్ ద్వారా మార్చారు. నిరీక్షణ్ రెడ్డి, మంచి రైడర్ మనకి రంగారెడ్డి రైడర్స్కి. క్రౌడ్ మొత్తం చియర్ చేయడం చూస్తున్నాము రంగారెడ్డి రైడర్కి. 7 points లీడ్లో పాలమూరు ప్యాంథర్స్. మళ్ళీ లింగం యాదవ్ రైడ్లో పాలమూరు ప్యాంథర్స్ నుంచి. 6.5 minutes గేమ్ ఇంకా మిగిలింది. 6 members ఉన్నారు కాబట్టి బోనస్కి ఛాన్స్ ఉంది. ఫైనల్ డెసిషన్ రెఫరీయే ఇస్తారు. సో వెదర్ హీ క్రాస్ ద బోనస్ ఆర్ నాట్. అండ్ లింగం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, డూ ఆర్ డై రైడ్ కాదు కాబట్టి ఒక క్విక్ బోనస్ అటెంప్ట్ అయితే చేశాడు. ఇక్కడ సంజయ్ రెడ్డి, లీగ్ కమిషనర్, తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ సీజన్ 2కి. డూ ఆర్ డై రైడ్లో జెర్సీ నెంబర్ 12 బాలాజీ. 5 members ఉన్నారు ఇక్కడ. బోనస్కి అవకాశం లేదు. ఎండ్ టు ఎండ్ డిఫెన్స్ టచెస్కి ట్రై చేయాలి రైడర్. ఎస్, ఆల్మోస్ట్ ఎత్తుకున్నాడు అక్కడ సతీష్ రైడర్ని. మంచి టాకెల్స్ ఇవాళ సతీష్ నుంచి. రైట్ కార్నర్ పాలమూరు ప్యాంథర్స్కి మంచి పాయింట్ అక్కడ. సతీష్ ఈరోజు సూపర్ పర్ఫార్మెన్స్ డిఫెన్స్లో అండ్ కీలకమైన ప్లేయర్గా, అంటే టీం మొత్తాన్ని కంట్రోల్ చేస్తూ చాలా చక్కగా తన ఎక్స్పీరియన్స్ని టీంకి కాంట్రిబ్యూట్ చేయడం చూస్తున్నాం. ఇక్కడ ప్రదీప్ కుమార్ రాటి రైడర్గా. మాధవి, ఈరోజు లీగ్ టేబుల్ చూసినట్టయితే పాలమూరు ప్యాంథర్స్ విన్ అయినట్టయితే 17 pointsతో టాప్ పొజిషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది మాధవి. ఎస్, ఇప్పుడు 12 pointsతో ఉంది 6th positionలో. ఈ మ్యాచ్ గెలిచి 5 points సాధిస్తే 17 pointsతో టాప్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. లాస్ట్ 5 minutes ఇది, ఫైనల్ 5కి చేరింది మ్యాచ్. అండ్ స్కోర్ డిఫరెన్స్ మనకి 9 points డిఫరెన్స్ ఉంది. ఎస్, డౌన్ టు 4.5 minutes గేమ్. సెకండ్ హాఫ్ ముగియడానికి ఆల్మోస్ట్ ఇంక 4.5 minutes మిగిలింది. 5 defenders ఉన్నారు రంగారెడ్డి రైడర్స్ నుంచి. 8 points డిఫరెన్స్ ఇక్కడ మనకి రంగారెడ్డి రైడర్స్. 16 pointsతో 24 pointsతో పాలమూరు ప్యాంథర్స్. 8 points in 4 minutes పెద్ద సాధించలేని పెద్ద టార్గెట్ ఏం కాదు, సాధించవచ్చు. కానీ ఈరోజు పాలమూరు ప్యాంథర్స్ డిఫెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి కొద్దిగా రంగారెడ్డి రైడర్స్కి కష్టమవుతుందని చెప్పాలి. రంగారెడ్డి రైడర్స్ అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయారు. అండ్ పాలమూరు ప్యాంథర్స్ డిఫెన్స్ చాలా చక్కగా ఉంది ఈరోజు. ఎస్, ఎనీ టైమ్ గేమ్ మే చేంజ్ మాధవి. ఎందుకు అంటే ఇటు రంగారెడ్డి రైడర్స్ టాప్ మోస్ట్ లీగ్ టేబుల్లో ఉన్నారు. అలాగే లాస్ట్ మ్యాచెస్ కూడా బాగా విన్ అయ్యి డిఫెన్స్ కూడా మంచి డిఫెన్స్ అని చెప్పుకోవచ్చు రంగారెడ్డి రైడర్స్ది. మరి ఎందుకో ఆల్మోస్ట్ కొంచెం డిఫెన్స్ వీక్గా కనిపిస్తుంది రంగారెడ్డి రైడర్స్. నిరీక్షణ్ రైడర్గా రైడ్లో చూస్తున్నాం మనం. అనవసరమైన ట్యాకిల్ అక్కడ పాలమూరు ప్యాంథర్స్ నుంచి. ఎస్, ఇక్కడ ఒక మిస్టేక్ అయింది క్యాప్టెన్ ద్వారా. రవీందర్ తొందరపడ్డాడు. అఫీషియల్ టైమ్అవుట్ ఇది. ఎస్, అఫీషియల్ టైమ్అవుట్ మనము మ్యాట్ వైపప్ చేయించడం కోసమని చూస్తూ ఉంటాము. ఎప్పుడైతే స్వెట్, వాటర్ ఆన్ మ్యాట్ పడినప్పుడు స్కిడ్ కాకుండా ఉండడం కోసమని మ్యాట్ వైపింగ్ చేయించడం జరుగుతుంది. ఇక్కడ మనకు జగన్మోహన్ గారు ఉన్నారు, కోచ్ తెలుగు టైటన్స్ ఈరోజు ఇక్కడ టెక్నికల్ అడ్వైజర్గా. ఎస్, మనం టెక్నికల్ టైమ్అవుట్ని చూసాము. అలాగే 2 teamsకి కూడా 2 టైమ్అవుట్స్ ఉంటాయి ప్రతి హాఫ్లో కూడాను. సో అవి యూజ్ చేసుకుంటూ కోచెస్ మంచి గైడెన్స్ ఇస్తారు ప్లేయర్స్కి. మోటివేషన్ అనేది ఇంపార్టెంట్ మాధవి. డూ ఆర్ డై రైడ్లో లింగం యాదవ్ పాలమూరు ప్యాంథర్స్ నుండి. 7 points లీడ్తో పాలమూరు ప్యాంథర్స్. డూ ఆర్ డై రైడ్లో మల్టిపుల్ పాయింట్స్. అది సూపర్ రైడ్ అవుతుందా చూడాలి. 1 2 3 points. ఎస్, 3 and more than 3 points అయితే అది సూపర్ రైడ్ అవుతుంది. కానీ అక్కడ 2 points లభించాయి, అది కూడా డూ ఆర్ డై రైడ్లో లభించడం కలిసి వచ్చే అవకాశం పాలమూరు ప్యాంథర్స్కి. ఆల్మోస్ట్ ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు మాధవి. మనం చూసినట్టయితే లింగం యాదవ్ నుంచి 2 పాయింట్స్ ఫస్ట్ అటెంప్ట్లో, అంటే ఇప్పటి వరకు లింగం యాదవ్ 2 పాయింట్స్ సాధించాడనే చెప్పుకోవచ్చు. పాలమూరు ప్యాంథర్స్ లీడ్ స్కోర్లు తంది కూడా ఉంది. ఇక్కడ మంచి యాంకిల్ హోల్డ్ లెఫ్ట్ కార్నర్ నుంచి. ఎస్, రవీందర్ ఈరోజు ఫుల్ జోష్లో ఉన్నాడు. కెప్టెన్ పాలమూరు ప్యాంథర్స్ పర్ఫెక్ట్ యాంకిల్ హోల్డ్స్ చూసాము తన నుండి. పర్ఫెక్ట్ గ్రిప్ అది. సతీష్ 30 సెకండ్స్ కిల్ చేస్తాడు డెఫినెట్గా, ఎందుకంటే టైం చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 3 మినిట్స్ టైం మాత్రమే ఉంది. డెఫినెట్గా టైం కిల్ చేస్తాడు, ఎలాంటి రిస్క్ తీసుకోవట్లేదు, డూ ఆర్ డై రైడ్ కాదు కాబట్టి ఒక స్మార్ట్ మూవ్ అనే చెప్పాలి సతీష్ ద్వారా. ఎస్, అక్కడ టైమ్అవుట్ అడుగుతున్నట్టు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం సతీష్ని. 10 పాయింట్స్ లీడ్లో ఉన్నారు. సో దే ఆర్ నాట్ టేకింగ్ రిస్క్ ఎట్ ఆల్ పాలమూరు ప్యాంథర్స్. ప్రతి ప్లేయర్ కాంట్రిబ్యూషన్ కూడా ఇవాళ మనం చూస్తున్నాం. పాలమూరు ప్యాంథర్స్ నుంచి ఎంజాయ్ చేస్తున్నారు క్రౌడ్ అంతా కూడా. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో కబడ్డీ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సుర్వి వెంకటేష్ గౌడ్ కోచ్ ఇక్కడ రంగారెడ్డి రైడర్స్కి. అండ్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో పిల్లలు పెద్దలు ఆల్ ఏజ్ గ్రూప్స్ వచ్చి మ్యాచ్ని చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మానిక్ రాజ్ కోచ్ మనకి పాలమూరు ప్యాంథర్స్, రీసెంట్గా ఎన్ఎస్ కంప్లీట్ చేయడం జరిగింది. మంచి స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. డిఫెన్స్ బ్యాక్ బోన్ ఎప్పుడే కానీ గేమ్కి డిఫెన్స్ సక్సెస్ అవుతుంది కాబట్టి పాలమూరు ప్యాంథర్స్ 10 పాయింట్స్ లీడ్లో కొనసాగుతుంది. ఎస్, ఆబ్వియస్లీ డిఫెన్స్ ఇవాళ చాలా సక్సెసివ్ ట్యాకిల్స్ చూసాం మనం పాలమూరు ప్యాంథర్స్ నుంచి. అలాగే రైడింగ్లో కూడా వాళ్ళు మంచి సక్సెస్ని సాధించారు. ఆబ్వియస్లీ 10 పాయింట్స్ లీడ్లో పాలమూరు ప్యాంథర్స్. రంగారెడ్డి రైడర్స్ ఎంటీ రైడా. ఎస్, డౌన్ టు 2 మినిట్స్ గేమ్. ఎస్, అప్పుడు పాయింట్స్ కోసం ప్రయత్నించాల్సిందే. సెకండ్ టైమ్ అవుట్ ఇది, లాస్ట్ టైమ్ అవుట్ పాలమూరు ప్యాంథర్స్కి. అండ్ ఇక్కడ లాస్ట్ రేడ్లో కూడా, లాస్ట్ మినిట్స్లో కూడా స్ట్రాటజీస్ వర్కౌట్ అవుతాయా చూడాలి. ఎస్పెషల్లీ అమీర్ లాంటి సీనియర్ ప్లేయర్ ఉన్నాడు రంగారెడ్డి రైడర్స్కి, సతీష్ లాంటి సీనియర్ ప్లేయర్ ఉన్నాడు పాలమూరు ప్యాంథర్స్కి. ఇద్దరు సేమ్ డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళే, సౌత్ సెంట్రల్ రైల్వేకి. ఎస్, సతీష్, లింగం యాదవ్, శ్రీకాంత్, అటు కెప్టెన్ చూస్తున్నాం రవీందర్. మంచి కాంట్రిబ్యూషన్, మంచి ట్యాకిల్స్ని చూసాం పాలమూరు ప్యాంథర్స్ నుంచి. లాస్ట్ 2 మినిట్స్ గేమ్ ఆల్మోస్ట్. సతీష్ రిస్క్ తీసుకోవట్లేదు. ఎస్, 2 మినిట్స్లో 30 సెకండ్స్ లెక్కన క్యాల్కులేట్ చేసిన 4 రైడ్స్ వస్తాయి కాబట్టి 2 రైడ్స్ పాలమూరు ప్యాంథర్స్ టైం కిల్ చేసి 2 రైడ్స్లో ఒక్కొక్క పాయింట్ ఇచ్చినా కూడా పాలమూరు ప్యాంథర్స్ విన్ అయ్యే అవకాశం ఉంది. కానీ మల్టిపుల్ పాయింట్స్ ఇవ్వకూడదు రైడర్స్కి. ఒక అఫీషియల్ టైం అవుట్ మరొకసారి. ఎస్, ఇక్కడ మరొకసారి వైపింగ్ మ్యాట్. సూపర్ పెర్ఫార్మెన్స్ అనే చెప్పుకోవాలి ఇవాళ పాలమూరు ప్యాంథర్స్ నుంచి. ఇక్కడ ఆమీర్ మంచి మంచి ట్యాకిల్స్ చూసాము రంగారెడ్డి రైడర్స్ నుంచి, కానీ అఫెన్స్లోనే కొంచెం సక్సెస్ అవ్వలేదని అనుకుంటున్నాను మాధవి. పాలమూరు ప్యాంథర్స్ 27 పాయింట్స్తో, రంగారెడ్డి రైడర్స్ 17 పాయింట్స్తో 10 పాయింట్స్ డిఫరెన్స్తో ఉంది పాలమూరు ప్యాంథర్స్. అండ్ 2 మినిట్స్ గేమ్ మాత్రమే మిగిలింది, 1.5 మినిట్ గేమ్ మాత్రమే మిగిలింది. ఇక్కడ రైడర్ జెర్సీ నెంబర్ 21 మనకి రంగారెడ్డి రైడర్స్ నుండి తేజ. ఎస్, పాయింట్స్ కోసం ప్రయత్నించాల్సింది. ఎస్, ఇది డూ ఆర్ డై రైడ్, సూపర్ టాకిల్ సిచ్యువేషన్. సూపర్ టాకిల్ జరిగినా కూడా లాస్ ఏం లేదు. ఒకవేళ రైడర్ సక్సెస్ అయితే కలిసి వచ్చే అవకాశం పాలమూరు ప్యాంథర్స్కి. డెఫినెట్గా రైడర్ చాలా కాన్ఫిడెంట్గానే రైడ్ చేస్తాడు, మంచి లీడ్లో ఉన్నారు కాబట్టి. ప్రెషర్ మొత్తం రంగారెడ్డి డిఫెండర్స్ పైనే. ఇది డూ ఆర్ డై రైడ్ కాబట్టి ప్రెషర్ రైడర్ పైనే ఉంటుంది. ఎస్, అక్కడ అయినా కానీ వీళ్ళు టాకిల్ చేయడానికి ట్రై చేశారు రంగారెడ్డి రైడర్స్. మంచి పాయింట్ అక్కడ మనం చూస్తున్నాము ప్రదీప్ నుంచి. ఎస్, ఇది లాస్ట్ 3rd రైడ్ కాబట్టి రిస్క్ తీసుకోలేదు, చాలా డీప్లోకి వెళ్ళే అటెంప్ట్. ఇక్కడ మంచి లీడ్లో కొనసాగుతుంది పాలమూరు ప్యాంథర్స్. 2వ రైడ్లో పర్ఫెక్ట్ ట్యాకిల్ అక్కడ సంతోష్ ద్వారా చూసాము. రైట్ కవర్ డబుల్ థై హోల్డ్ ద్వారా. ఇక్కడ చూడొచ్చు మూమెంట్ ఎప్పుడైతే తీసుకున్నాడో డబుల్ థై హోల్డ్, అది సోలో ట్యాకిల్ సంతోష్ నుండి. ఎస్, రైట్ కవర్, రైట్ కార్నర్ కూడా బాగా ట్యాకిల్స్ చేశారు లింగం యాదవ్. ఎస్, ఇక్కడ ఆల్ అవుట్ రంగారెడ్డి రైడర్స్. చివరి సెకండ్స్లో కూడా ఆల్ అవుట్ పాయింట్స్ లభించాయి పాలమూరు ప్యాంథర్స్కి. దాంతో స్కోర్ డిఫరెన్స్ మరింత పెరిగింది. అండ్ ఇది బజర్ రైడ్ అయ్యే అవకాశం. చివరి రైడ్ మనకి రంగారెడ్డి రైడర్స్ నుంచి నిరీక్షణ్ రెడ్డి. ఎస్, ఒక స్మార్ట్ మూవ్, ఒక్క పాయింట్ పోయినా పర్వాలేదు అని ఇక్కడ కెప్టెన్. ఎస్, పాలమూరు పాంథర్స్ విజయం సాధించారు. కంగ్రాచ్యులేషన్స్. ఎస్, ఇప్పుడు లీగ్ టేబుల్లో ఆల్మోస్ట్ 18 పాయింట్స్తో, సారీ 17 పాయింట్స్తో టాప్ లీగ్ టాపర్స్గా మనం చెప్పుకోవచ్చు పాలమూరు ప్యాంథర్స్ని. కంగ్రాచ్యులేషన్స్ పాలమూరు ప్యాంథర్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద కోచ్ అండ్ ద ఓనర్స్ ఆల్సో. 15 పాయింట్స్ డిఫరెన్స్తో పాలమూరు ప్యాంథర్స్ ఒక ఘన విజయం సాధించిందని చెప్పాలి. ఎందుకంటే రంగారెడ్డి రేడర్స్ జట్టును తక్కువ అంచనా వేయడానికి లేదు. చాలా స్ట్రాంగ్ జట్టు డిఫెన్స్ పరంగా కూడా. ఈరోజు అనుకున్నంత విధంగా రాణించలేకపోయారు. ఫ్యూచర్లో మ్యాచెస్ ఉన్నాయి, ఇంకా 2 మ్యాచెస్ ఉన్నాయి ఈ రెండు జట్లకి కూడా, లీగ్ మ్యాచెస్. అండ్ రేపు రెస్టింగ్ డే. ఇక్కడ మనం హైలైట్స్ చూస్తున్నాము. జెర్సీ నెంబర్ 66 పర్ఫెక్ట్గా ఈరోజు రాణించాడు. లింగం యాదవ్ని యాంకిల్ హోల్డ్ చేయడం చూసాము ఇక్కడ. ప్రదీప్ కుమార్ రాటిని అమీర్ ట్యాకిల్ చేశాడు. మల్టిపుల్ పాయింట్స్ లభించాయి అక్కడ. సుశాంక్ రేడర్ స్కిడ్ అయ్యాడు ఇక్కడ. మంచి ట్యాకిల్ చూస్తున్నాం ఇక్కడ. నిరీక్షణ్ రెడ్డి రైట్ కార్నర్ సతీష్ ట్యాకిల్ చేశాడు. అప్పటికి ఈచ్ 1 పాయింట్గా చూస్తున్నాం. రైడర్ సేఫ్గా చూస్తున్నాం, ఎందుకంటే మిడ్ లైన్ క్రాస్ చేశాడు కాబట్టి రైడర్. ఈరోజు యంగ్స్టర్ అద్భుతమైన ఫామ్. ప్రదీప్ కుమార్ రాఠీని ట్యాకిల్ కోసం ప్రయత్నించారు, కానీ చక్కగా ఎస్కేప్ అవుతూ మిడ్ లైన్ వైపు. నిరీక్షణ్ రెడ్డిని పర్ఫెక్ట్ యాంకిల్ హోల్డ్ ఈరోజు కెప్టెన్ పాలమూరు ప్యాంథర్స్. పర్ఫెక్ట్ యాంకిల్ హోల్డ్స్ అండ్ రైట్ కార్నర్లో సతీష్ డైవింగ్ ట్యాకిల్స్, లెఫ్ట్ కార్నర్లో మంచి యాంకిల్ హోల్డ్స్ చూసాము. సో రెండు కార్నర్స్ మధ్యన కోఆర్డినేషన్ కలిసి వచ్చింది ఈరోజు. చాలా చక్కటి పర్ఫార్మెన్స్ పాలమూరు ప్యాంథర్స్ నుంచి. అండ్ రేడింగ్ డిపార్ట్మెంట్లో శశాంక్ రాణించాడు. ఇక్కడ అన్వర్ డైవింగ్ యాంకిల్ హోల్డ్ చూస్తున్నాము. ఎస్, ఇక్కడ మంచి మంచి ట్యాకిల్స్ పాలమూరు ప్యాంథర్స్ ఇన్ లెఫ్ట్ ఇన్ ట్యాకిల్ చేయడం చూస్తున్నాం ప్రదీప్ కుమార్ రాఠీ నుంచి. సక్సెస్ఫుల్ ట్యాకిల్ అది. నెంబర్ 10 జెర్సీ ఫ్రమ్ రంగారెడ్డి రైడర్స్ ఆమీర్ అక్కడ అన్సక్సెస్ఫుల్ ట్యాకిల్ అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. బెస్ట్ రైడర్ ఎవరో, బెస్ట్ డిఫెండర్ ఎవరో. ఓవర్ టు నీలిమా. Big C Telangana Premier Kabaddi League Season 2. This is AsliKabaddi, co-sponsored by Pratibha Biotech and Setapdi Township. Broadcasting. Palamuru Panthers, congratulations. Mari awards ni announce chesedam. Best Raider Lingam Yadav, Palamuru Panthers, congratulations. Checks ni andicheyavalsindiga cheptunna G Srikant, AGM of State Bank of India. Congratulations. Thank you, sir. And next, best defender P. Satish, Palamuru Panthers. Check ni andicheyavalsindiga kortunam. Anil Adapa, Shreya and Ishika, co-owners of Karimnagar Kings. Congratulations. Thank you so much. Thank you. Thank you. Thank you all. Over to commentary box. థ్యాంక్ యూ నీలిమా. చాలా చక్కటి ప్రజెంటేషన్ సెరమనీ చూసాం ఈరోజు స్వర్ణ. ఎందుకంటే చిన్న చిన్న కిడ్స్ అందరు వచ్చి కూడా కబడ్డీని ఎంజాయ్ చేయడమే కాదు, గెస్ట్గా వచ్చి అక్కడ అవార్డ్స్ ఇవ్వడం చూసాము. బెస్ట్ రేడర్గా మనకి లింగం యాదవ్ అండ్ బెస్ట్ డిఫెండర్గా సతీష్. ఇక్కడ సూపర్ హైలైట్స్ ఈరోజు మ్యాచ్లో. శివానంద్ చక్కగా ఎస్కేప్ అవుతూ పాయింట్. ఎస్, ఇక్కడ లింగం యాదవ్ని ట్యాకిల్ చేసిన చూసాము. ఎస్, ఇక్కడ ప్రదీప్ కుమార్ రాఠీని డాష్ చేయాలని ప్రయత్నించారు, కానీ రేడర్ ఆల్రెడీ మిడ్ లైన్ వైపు రావడం చూసాము. శశాంక్ చాలా చక్కగా పాయింట్ కోసం ప్రయత్నించాడు, కానీ స్కిడ్ అవ్వడంతో ఆ కార్నర్లో దొరికిపోయాడు. నిరీక్షణ్ రెడ్డిని క్లోజ్ టు మిడ్ లైన్ ట్యాకిల్ చేశారు, కానీ అక్కడ యాంటీ క్రాస్ అవ్వడంతో ఆ రేడ్లో నిరీక్షణ్ సేఫ్ అయ్యాడు. అండ్ ఇక్కడ శివానంద్ ఈ రోజు ఈ యంగ్స్టర్ మంచి పాయింట్ సాధించి లింగం యాదవ్ కి సపోర్ట్ ఇచ్చాడని చెప్పాలి. పాలమూరు ప్యాంథర్స్ లో కీలకమైన రైడర్ గా ప్రదీప్ కుమార్ రాఠీ కూడా చాలా చక్కగా ఎస్కేప్ అవుతూ పాయింట్ సాధించాడు. మొత్తం మీద ఈ రోజు మ్యాచ్ లో పాలమూరు ప్యాంథర్స్ డిఫెన్స్ చాలా కోఆర్డినేషన్ తో ఆడింది. రెండు కార్నర్స్ అద్భుతమైన ట్యాకిల్స్ చేశారు, కవర్స్ సపోర్ట్ ఇచ్చారు. అండ్ దానికి తగ్గట్టుగానే రైడర్స్ కి ఆ కాంప్లిమెంట్స్ అన్నది ఉండాలి. రైడర్స్ కి డిఫెండర్స్ ఇవ్వడం, డిఫెండర్స్ కి రైడర్స్ ఇవ్వడం, ఆ సహకారము ఆ సపోర్ట్ అన్నది ఉంటే తప్పకుండా టీం గెలుస్తుంది. అదే జరిగింది ఈరోజు పాలమూరు ప్యాంథర్స్ సక్సెస్ లో. ఇక్కడ అమీర్ కి తగినంత సపోర్ట్ లభించలేదు. కొన్ని సందర్భాలలో మనం చూసాము రంగారెడ్డి రైడర్స్ అనుకున్న విధంగా డిఫెన్స్ లో ఇక్కడ మిడ్ లైన్ కి క్లోజ్ గా ట్యాకిల్ చేసినప్పటికీ ఇక్కడ చూడొచ్చు మనము రైడర్ ని తప్పి ట్యాకిల్ చేసే విధానం. ఎస్, ఆల్మోస్ట్ టీమ్ సపోర్ట్ అనే చెప్పుకోవాలి. అటు రైట్ కార్నర్, రైట్ కవర్, ఇటు లెఫ్ట్ కార్నర్ లో కెప్టెన్ కూడా మంచి మంచి ట్యాకిల్స్ చూసాము. ఇక్కడ రంగారెడ్డి రైడర్స్ కొంచెం అఫెన్స్లో ఫెయిల్యూర్ కనిపిస్తుంది మనకి. ట్యాకిల్స్ అయితే సూపర్బ్గా చేశారు ఇక్కడ లెఫ్ట్ కార్నర్, రైట్ కార్నర్లో. సమీర్ చాలా చక్కగా ట్యాకిల్ చేస్తాడు. ఇక్కడ జెర్సీ నెంబర్ 9 ప్రదీప్ కుమార్ రాఠీ అండ్ సతీష్ మధ్య కోఆర్డినేషన్ చూసాము. అండ్ ఇక్కడ అమీర్ చక్కగా యాకయ్య చక్కగా యాకన్న చాలా చక్కగా ట్యాకిల్ ఇనిషియేట్ చేశాడు. ఇక్కడ నిరీక్షణ్ రెడ్డిని సతీష్ డబుల్ థై హోల్డ్ చేయడం చూస్తున్నాము. ఎస్, మనం చెప్తున్నాము బిగ్ సి తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్లో అన్ని రకాల స్కిల్స్ చూస్తున్నామని. డాషెస్ చూస్తున్నాము, చైన్ ట్యాకిల్స్ చూస్తున్నాము, థై హోల్డ్స్ చూస్తున్నాము, యాంకిల్ హోల్డ్స్. ఈరోజైతే పర్ఫెక్ట్ యాంకిల్ హోల్డ్స్ అండ్ సతీష్ నుంచి డైవింగ్ ట్యాకిల్ హోల్డ్స్ చాలా చూసాము. అండ్ ఎప్పుడైతే డిఫెండర్స్ మంచి మంచి స్కిల్స్ యూజ్ చేస్తారో వాటిని ఓవర్కమ్ చేయడం కోసం రైడర్స్ కూడా చాలా చక్కటి ఎస్కేపింగ్ స్కిల్స్ని వాడుతూ ఉంటారు. అదే జరిగింది ఈరోజు. చాలా చక్కటి మ్యాచ్ జరిగింది డే 9 ఈరోజు. అండ్ రేపు డే 10 మనకి రేపు రోజు రెస్ట్ డే ఉంటుంది. 10th మండే రోజు మ్యాచెస్ ఉండబోతున్నాయి మనకి. హైదరాబాద్ బుల్స్ వరంగల్ వారియర్స్ మధ్య అండ్ మంచిర్యాల టైగర్స్ అండ్ నల్గొండ ఈగల్స్ మధ్య. ప్రతి జట్టు కూడా 7 లీగ్ మ్యాచెస్ ఆడుతుంది. ఇక్కడ చూడొచ్చు మనం మంచి యాంకిల్ హోల్డ్ కోసం ప్రయత్నించాడు కానీ నిరీక్షణ్ రెడ్డి రైడర్ చెక్ చేసుకోవడంతో ఎస్కేప్ అయ్యాడు. లింగం యాదవ్ మంచి బోనస్ కోసం అటెంప్ట్ చేశాడు. అప్పుడే అమీర్ యాంకిల్ హోల్డ్ అండ్ మిగతా టీం మెంబర్స్ రావడం. కానీ ఇక్కడ ఒక సూపర్ రైడ్ జరిగింది లింగం ద్వారా, అందుకే బెస్ట్ రైడర్గా నిలిచాడు. వావ్, ఈరోజు బెస్ట్ రైడర్గా లింగం యాదవ్ని చూస్తున్నాము పాలమూరు ప్యాంథర్స్ నుంచి. ఇక్కడ 44 జెర్సీ సుశాంక్ కొంచెం సక్సెస్ అవ్వలేదు రైడింగ్లోని. ఆమీర్ మంచి ట్యాకిల్స్ ఇనిషియేట్ చేసినప్పటికీ డిఫెన్స్ సపోర్ట్ రాలేదు. ప్రదీప్ రైడింగ్ డిపార్ట్మెంట్లో సక్సెస్ అయ్యాడు. ఇక్కడ రైట్ కవర్ మంచి డబుల్ థై హోల్డ్ని చూస్తున్నాము. ఎస్, మొత్తం మీద పాలమూరు ప్యాంథర్స్ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అండ్ అక్కడ మనం స్పెషల్ గెస్ట్లను చూస్తున్నాము ఈరోజు. 5000 క్యాష్ అవార్డ్ బెస్ట్ రైడర్కి లింగం యాదవ్కి అండ్ బెస్ట్ డిఫెండర్కి. రేపు రెస్ట్ డే, ఎల్లుండి మళ్ళీ కలుద్దాం. గుడ్ బై, సీ యూ ఆన్ మండే. ఎస్, ఈరోజు రేపు రెస్ట్ డే కాబట్టి ఎల్లుండి మ్యాచెస్ ఉంటాయి మనకి మండే రోజు. హైదరాబాద్ బుల్స్ అండ్ వరంగల్ వారియర్స్ మధ్య, మంచిర్యాల టైగర్స్ అండ్ నల్గొండ ఈగల్స్ మధ్య. చూస్తూ ఉండండి టీవీ 5లో ప్రత్యక్ష ప్రసారం.